హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన గాబ్లిన్ అదే గార్డియన్ ద లోన్లీ అండ్ గ్రేట్ గాడ్ అనే కే డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్లో ఒక వ్యక్తి శాపానికి గురవడం వల్ల 900 సంవత్సరాల పాటు భూమిపైన జీవిస్తూ ఉంటాడు. కానీ అతను ఎప్పటికప్పుడు తను చనిపోతే బాగుండును అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతను చనిపోవాలని అంటే అతని గుండెల్లో ఉన్న కత్తిని ఎవరైనా బయటికి తీయాలి. అలా అని చెప్పి ఆ కత్తి ఎవరికంటే వాళ్ళకి కనిపించదు. సో అందువల్లే అతను 900 సంవత్సరాల పాటు ఆ కత్తిని ఎవరైనా తీస్తారా అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ఈ సిరీస్ ఎండ్ అయ్యేలోపు గాబ్లిన్ గుండెల్లో ఉన్న కత్తిని ఎవరైనా బయటకు తీసి అతనికి శాపం నుండి విముక్తిని కలిగించారా లేదా? అయినా అతనికి ఆ శాపం ఎలా తగిలింది? అసలు గాబ్లిన్ గుండెల్లో ఉన్న కత్తిని తీసింది ఎవరు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిరీస్ అయితే మాత్రం చాలా బాగుంది, కాబట్టి మీరు ఇంకా ఈ సిరీస్ని చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి, ఓకేనా? ఈ సిరీస్ స్టార్టింగ్లో మనకి ఒక కత్తిని చూపిస్తారు. అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఆమె ఏదైనా ఒక బలమైన కోరిక ఒక వస్తువులో నిక్షిప్తమై ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా తాకినా లేదా ఎవరిదైనా రక్తం దానిపైన పడినా అది గాబ్లిన్ అవుతుంది. ఆ కత్తి ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని బలి తీసుకుంది. ఆఖరికి అది తన యజమాని గుండెల్లో దిగబడింది. అప్పటి నుండి అతను శాపగ్రస్తుడు అవుతాడు. ఆ కత్తిని ఒకరు మాత్రమే గాబ్లిన్ గుండెల్లో నుండి బయటకు తీసి అతనికి శాపం నుండి విముక్తి కలిగించగలరు. తనే గాబ్లిన్ కోసం పుట్టబోయే పెళ్లి కూతురు. తన కోసమే గాబ్లిన్ 900 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు అని ఒక ముసలావిడ ఒక అమ్మాయికి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ముసలావిడ చెప్పింది విని అవన్నీ కట్టుకథలు అనుకుని నవ్వుకుంటుంది. ఆ ముసలావిడ దగ్గర ఒక గ్రీన్ కలర్ రింగ్ అనేది ఉంటుంది. అసలు ఆ రింగ్ ఏంటో మనకి సిరీస్ ముందుకెళ్లే కొద్దీ తెలుస్తుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ముసలావిడ ఆ అమ్మాయితోటి, నీకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను బ్రతికించండి అని బలంగా కోరుకో, అప్పుడు నీ మాటలు ఆ దేవుడికి వినిపించి నిన్ను కాపాడతాడేమో అని చెప్తుంది. అదే టైంలో మనకి ఈ డ్రామా హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. అతను వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ అతని వైపుగా వస్తాడు. అప్పుడే మన హీరో అతన్ని ఆపుతాడు. అలాగే నువ్వు చేసేది తప్పు అని చెప్పి పక్కన ఉన్న పూలకొండని తీసి మెట్ల దగ్గర పెడతాడు. తర్వాత ఆ పిల్లాడు, నేను ఇక్కడే ఉంటే నన్ను ఖచ్చితంగా మా నాన్న చంపేస్తాడు, అందుకే నేను పారిపోతున్నా అని మన హీరోకి చెప్తాడు. అది విని మన హీరో, అందుకే నేను మీ నాన్న రెండు చేతుల్ని విరిచేస్తున్నా అని చెప్తాడు. అప్పుడే ఈ పిల్లాడి నాన్న ఇంట్లో నుండి బయటకు వచ్చి మన హీరో మెట్లకి అడ్డంగా పెట్టిన పూలకొండని తన్ని రోడ్డు పైన పడిపోతాడు. దాంతో అతని రెండు చేతులు కూడా విరిగిపోతాయి. నెక్స్ట్ మన హీరో తన దగ్గర ఉన్న లంచ్ బాక్స్ ని ఆ పిల్లాడికి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మన హీరో ఒక గాబ్లిన్, ఇతను 900 సంవత్సరాలుగా భూమిపైనే ఉంటూ ఆపదలో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు. అలాగే తన బ్రైడ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు మనకి స్టోరీ 900 సంవత్సరాల బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ జనరల్ కిమ్షిన్ అనే వ్యక్తి పక్క రాజ్యపు సైనికులతోటి 3 రోజుల పాటు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా అతను తన సైనికులతో కలిసి పక్క రాజ్యం పైన గెలిచి చాలా గర్వంగా తన రాజ్యానికి తిరిగి వస్తాడు. అతను తన రాజ్యానికి తిరిగి రాగానే ప్రజలందరూ కూడా కిమ్షిన్ ను చూసి అతనికి జేజేలు కొడతారు. దీని తర్వాత కిమ్షిన్ ను రాజును కలవడానికి అతని ప్యాలెస్ కి వెళ్తాడు. అప్పుడే కింగ్ కిమ్షిన్ పైన ట్రేటర్ అని ముద్ర వేసి అతనితో పాటు అతని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయమని ఆర్డర్స్ వేస్తాడు. యాక్చువల్ గా కింగ్ జనరల్ అడ్వైజర్ అయిన పార్క్ జంగు కింగ్ కి లేనిపోని మాటలు చెప్పి కింగ్ కి కిమ్షిన్ పైన ద్వేషం పెరిగేలాగా చేస్తాడు. కిమ్షిన్ ను ఏ యుద్ధానికి వెళ్ళినా సరే అతను ఆ యుద్ధంలో గెలిచి రాజ్యానికి తిరిగి వచ్చేవాడు. దాంతోనే ప్రజలకి కిమ్షిన్ పైన గౌరవం పెరిగేది. అది చూసి వారంలేని పార్క్ జంగు కింగ్ తోటి, మన రాజ్యంలోని ప్రజలకు మీకన్నా కూడా కిమ్షిన్ అంటేనే ఎక్కువ ఇష్టం, ఇప్పుడు కనుక మీరు కిమ్షిన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే రేపన్నన్నాడు అతను ఈ రాజ్యానికి రాజైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తాడు. దాంతో కింగ్ కి బాగా భయం వేసి కిమ్షిన్ ని చంపాలని డిసైడ్ అవుతాడు. అదే టైంలో కింగ్ భార్య కిమ్షిన్ దగ్గరికి వెళ్ళి, ఇదే మన డెస్టినీ అయితే దీన్ని మనం మార్చలేము, దయచేసి నన్ను క్షమించి అన్నయ్య అని కిమ్షిన్ తోటి అంటుంది. యాక్చువల్ గా క్వీన్ కిమ్షిన్ ను చెల్లెలు. క్వీన్ కిమ్షిన్ తోటి మాట్లాడడం చూసి కింగ్ ముందుగా ఆమెను చంపేస్తాడు. నెక్స్ట్ కిమ్షిన్ మనుషులందరినీ కూడా చంపించేస్తాడు. ఇప్పుడు కిమ్షిన్ వంతు వస్తుంది. అప్పుడే కిమ్షిన్ ను తనకి నమ్మిన బొంటు అయిన ఒక సైనికుడిని పిలిచి అతనికి తన కత్తిని ఇచ్చి తననే చంపమని అడుగుతాడు. ఆ సైనికుడికి అది ఇష్టం లేకపోయినా కూడా ఇక చేసేది ఏమీ లేక ఆ కత్తిని కిమ్షిన్ గుండెల్లో దింపుతాడు. కిమ్షిన్ చనిపోయిన తర్వాత కింగ్ కిమ్షిన్ బాడీని జంతువులకి ఆహారంగా వేసేయమని చెప్తాడు. ఇక్కడ చనిపోయిన క్వీన్ చేతికి మనం సిరీస్ స్టార్టింగ్ లో చూసిన గ్రీన్ కలర్ రింగ్ ఉంటుంది. నెక్స్ట్ సైనికులు కిమ్షిన్ ని తీసుకెళ్లి రాజ్యం బయట విసిరేస్తారు. కిమ్ము రాజ్యం కోసం అన్ని యుద్ధాలు గెలిచొస్తే కింగ్ చాలా అన్యాయంగా అతన్ని చంపించేస్తాడు. కిమ్ము చనిపోయిన తర్వాత ఆ రాజ్యపు ప్రజలు కిమ్ బాడీ దగ్గరికి వెళ్లి అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఉంటారు. అదే రోజు నైట్ ఒక ముసలాయన తన మనవడిని తీసుకుని కిమ్ చనిపోయిన ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడే ఆ ముసలాయన, నాకు వయసు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుండి నా మనవడే మీకు సర్వ చేస్తాడని చెప్తాడు. అప్పుడు సడన్ గా ఆకాశంలో నుండి ఒక వాయిస్ వినిపించి ఉరుములు మెరుపులు వస్తాయి. ఆ వాయిస్ దేవుడిది. గాడ్ ఏమంటాడంటే, నేను కిమ్షిన్ ఫాలోవర్స్ ఆత్మల్ని తీసుకుని కిమ్షిన్ ని మళ్ళీ బ్రతికిస్తున్నాను, కానీ అతను మనిషిలాగా కాకుండా గాబ్లిన్ లాగా ఈ భూమి పైన జీవిస్తాడని చెప్తాడు. అలాగే అతని బాడీలో దిగిన కత్తి అతను బ్రతుకున్నంత కాలం అలాగే ఉంటుంది. అతను చనిపోయే వరకు కూడా గాబ్లిన్ తన సొంత వల్ల తన కళ్ళ ముందే చనిపోతుండడం చూస్తాడు. గాబ్లిన్ చనిపోవాలంటే అతని కోసం ఒక బ్రైడ్ పుట్టి
అతని చెస్ట్లో ఉన్న కత్తిని బయటకు తీయాలి, అప్పుడు మాత్రమే గాబ్లిన్కి ఉన్న కర్సు పోయి అతను చనిపోతాడని చెప్తాడు. అప్పుడే సడన్గా కిమ్షిన్ను పైకి లేస్తాడు. తర్వాత అతను చాలా కోపంగా ప్యాలెస్కి వెళ్ళి కింగ్ అడ్వైజర్ అయిన పార్క్ జంగ్ని చంపేస్తాడు. నెక్స్ట్ అతను తిరిగి తనకి సర్వీస్ చేస్తానని చెప్పిన ముసలాయన దగ్గరికి వస్తాడు. కానీ అతను వచ్చేలోపే ఆ ముసలాయన చనిపోతాడు. ఇప్పుడు గాబ్లిన్ ఆ ముసలాయన మనవాడి దగ్గరికి వెళ్ళి అతన్ని తనకి సర్వెంట్గా చేసుకుంటాడు. ఇప్పుడు ఈ బొడ్డోడు తన తాత కోరిక ప్రకారం నేను అండ్ నా తర్వాత తరాలు మీ దగ్గర సర్వెంట్స్గా ఉంటామని కిమ్షిన్కి ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు సీన్ 1999కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక వ్యక్తి బ్లాక్ కలర్ డ్రెస్ అండ్ హ్యాట్ను వేసుకుని నడుస్తూ ఉంటాడు. ఇతను ఒక గ్రిమ్ రేపర్. ఇతని పని ఏంటంటే ఎవరైనా చనిపోతే ఇతను వాళ్ళ ఆత్మల్ని తనతో పాటు తీసుకెళ్లి వాళ్ళ కోరికల్ని తీర్చి వాళ్ళని స్వర్గానికి పంపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో గాబ్లిన్ తన ఇంటికి వెళ్తాడు. అతని ఇంట్లోకి ఎంటర్ అవగానే క్యాండిల్స్ అన్ని వాటంతటా అవే వెలుగుతాయి. అప్పుడే ఒక ముసలాయన తన మనవణ్ణి తీసుకుని గాబ్లిన్ దగ్గరికి వస్తాడు. ఆ పిల్లాడి పేరు దేక్వా. ఈ పిల్లాడు చూడడానికి ఎగ్జాక్ట్ గా గాబ్లిన్కి సర్వెంట్గా ఉంటానని చెప్పిన పిల్లలానే ఉంటాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే గాబ్లిన్ అండ్ అతని సర్వెంట్ అయిన పిల్లాడు ఇద్దరు కలిసి ఒక షిప్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ పిల్లాడిని షిప్ లో ఉన్న వాళ్ళందరూ చంపేయడానికి ట్రై చేస్తారు. దాంతో మన గాబ్లిన్ తన కత్తితోటి ఆ షిప్ ని రెండు ముక్కలు చేసి పాడేస్తాడు. ఇక్కడే మనకి గాబ్లిన్ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ 1998కి షిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం గాబ్లిన్ ఒక బిల్డింగ్ పైన కూర్చుని కోక్ తాగుతూ ఉంటాడు. అదే టైంలో ఎవరో కానీ ఒక అమ్మాయిని కారుతో గుద్దేసి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఇంకెవరో కాదు, ఈ సిరీస్ స్టార్టింగ్ లో గాబ్లిన్ స్టోరీ విన్న అమ్మాయి ఉంది కదా, ఆమెనే ఈమె. ప్రస్తుతం ఈమె రక్తపు మడుగులో పడి తన ప్రాణాల కోసం కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ముసలావిడ చెప్పినట్టుగానే గాబ్లిన్ దేవుళ్లాగా అక్కడికి వచ్చి ఆమెను సేవ్ చేస్తాడు. ప్రస్తుతం గాబ్లిన్ కాపాడింది ఇద్దరిని, ఎందుకంటే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తర్వాత అక్కడికి గ్రిమ్ రీపర్ కూడా వస్తాడు. యాక్చువల్ గా అతను ఇద్దరు ఆత్మలను తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తాడు, కానీ అక్కడ ఎవరో ఉండరు. నెక్స్ట్ ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఇప్పుడు ఈ పిల్లనే గాబ్లిన్ బ్రైడ్ అని అంటూ ఉంటారు. ఈ అమ్మాయి పుట్టి 8 ఇయర్స్ అయిపోతుంది. ఈ అమ్మాయి పేరు యుంతక్. ఈ అమ్మాయికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి, కానీ వీళ్ళ అమ్మ మాత్రం ఎప్పుడు కూడా యుంతక్ చెప్పిన మాటలను అసలు నమ్మదు. అలాగే ఆమె యుంతక్ కోసం వర్రీ అవుతూ ఉంటుంది. ఒకరోజు యుంతక్ బర్త్డే నాడు వాళ్ళ అమ్మ యుంతక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. యుంతక్ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మ కేక్ ని కట్ చేయమని ఉంటుంది. బట్ యుంతక్ మాత్రం నువ్వు మా అమ్మవు కాదు కదా అని ఆమెను అడుగుతుంది. యాక్చువల్గా అది యుంతక్ వాళ్ళ అమ్మ ఆత్మ. యుంతక్ మామ కొద్దిసేపటికి ముందే చనిపోయి ఉంటుంది. యుంతక్కి ఆత్మలు కనిపిస్తాయి కదా, అందుకే ఆమె తన అమ్మ ఆత్మను చూడగలుగుతుంది. ఇప్పుడు యుంతక్ వాళ్ళ అమ్మ తన కూతురికి నిజంగానే ఆత్మలు కనిపిస్తాయని నమ్ముతుంది. యుంతక్కి తన అమ్మ చనిపోయిందని తెలియడంతో చాలా బాధపడి ఏడ్ చేస్తుంది. అయినా సరే ఆమె తన మామతో చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. అప్పుడే యుంతక్ వాళ్ళ మామ తన కూతురికి ధైర్యం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె తనకి గాబ్లిన్ స్టోరీ చెప్పిన ముసలావిడ దగ్గరికి వెళ్ళి యుంతక్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. దీని తర్వాత గ్రిమ్ రేపర్ యుంతక్ వాళ్ళ అమ్మ ఆత్మని కలెక్ట్ చేసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. అలాగే అతను యుంతక్ ని చూసి అసలు నువ్వు పుట్టి ఉండకూడదని అంటాడు. అది విని యుంతక్ చాలా భయపడిపోతుంది. అదే టైంలో ఆ ముసలావిడ అక్కడికి వచ్చి గ్రిమ్ రేపర్ ని అక్కడ నుండి పంపించేస్తుంది. అసలు ఈ ముసలావిడ ఎవరు అనే విషయం గురించి మనకి ముందు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బామ యుంతక్ తోటి నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇప్పుడు మీ ఆంటీ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇప్పటి నుండి నువ్వు వాళ్ళతోనే జీవించాలి, వాళ్ళతో జీవించడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు అన్నిటిని భరించాలని చెప్పి తన దగ్గర ఉన్న క్యాబేజ్ ని యుంతక్కి బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఈ ముసలావిడ ఒక బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఎదురుగా ఒక పిల్లాడు కూడా వస్తాడు. వీళ్ళిద్దరు ఒకరినొకరు క్రాస్ అయిన తర్వాత ఆ ముసలావిడ ఒక యంగ్ లేడీగా మారిపోతుంది అండ్ ఆ పిల్లాడేమో ఒక యంగ్ బాయ్ గా మారుతాడు. ఇక్కడే మనకి ఆఫ్టర్ 10 ఇయర్స్ అని చూపిస్తారు. ఈ పిల్లాడు ఇంకెవరు కాదు, దేక్వానే. నెక్స్ట్ సీన్ లో మనకి యుంతక్ ని చూపిస్తారు. ప్రస్తుతం ఆమె కూడా పెద్దదైపోతుంది. యుంతక్ ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండడంతో ఆమె ఫ్రెండ్స్ యుంతక్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. స్కూల్ అయ్యాక యుంతక్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో ఫుల్ గా వర్షం పడుతుంది. అలాగే గాబ్లిన్ ఒక గొడుగు పట్టుకుని అటువైపుగా వస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ స్లో మోషన్ లో ఒకరినొకరు క్రాస్ అవుతారు. ఈ సీన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యుంతక్ తన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె డైలీ పొద్దున్నే లేచి అన్ని పనులని చేసుకుని స్కూల్కి వెళ్తుంది. యుంతక్ వాళ్ళ ఆంటీ అండ్ ఆమె పిల్లలు యుంతక్ ని అసలు మనిషిలాగే చూడరు. యుంతక్ బర్త్డే రోజు ఆమె ఆంటీ యుంతక్ ని తిట్టి తర్వాత రైస్ బౌల్ తోటి ఆమెను కొడుతుంది. యుంతక్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె ఒక సముద్రపు ఒడ్డు దగ్గరికి కేక్ ని తీసుకెళ్లి ఆ కేక్ పైన క్యాండిల్స్ ని పెట్టి వాటిని వెలిగించి 3 కోరికలను కోరుకుని వాటిని ఊదేస్తుంది. ఆమె క్యాండిల్స్ ని ఊదగానే గాబ్లిన్ అక్కడికి వస్తాడు. ఇక్కడే ఫస్ట్ టైం యుంతక్ అండ్ గాబ్లిన్లు ఒకరినొకరు కలుసుకుంటారు. అప్పుడే మన గాబ్లిన్ యుంతక్ కి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ని బర్త్డే గిఫ్ట్ గా ఇస్తాడు. 10 ఇయర్స్ బ్యాక్ ఆ బామ కూడా గ్రీన్ కలర్ క్యాబేజ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇప్పుడు గాబ్లిన్ కూడా ఆమెకు గ్రీన్ కలర్ గిఫ్ట్ నే ఇచ్చాడు. సో ఇప్పుడు యుంతక్ దీని గురించి ఆలోచించి అసలు దీనికి అర్థం ఏంటని గాబ్లిన్ ని అడుగుతుంది. అప్పుడు గాబ్లిన్ దీనికి అర్థం లవర్ అని చెప్పి నువ్వు మీ ఆంటీ వాళ్ళ దగ్గర నుండి బయటకు వచ్చేసి ఒక రెస్టారెంట్ లో జాబ్ లో జాయిన్ అవ్వని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గాబ్లిన్ తన ఇంటికి వెళ్ళేసరికి దేక్వా గ్రిమ్ రేపర్ ని అక్కడికి తీసుకొచ్చి ఈ రోజు నుండి ఇతను ఇక్కడే రెంట్గా ఉంటాడని గాబ్లిన్ కి చెప్తాడు. ఇక్కడే గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్ల మధ్య జరిగే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇంకో పక్క యుంతక్ పార్ట్ టైం జాబ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఏ జాబ్ కూడా దొరకదు. అప్పుడే ఆమె తన పక్కన వెలుగుతున్న ఒక మంటని ఆ
ఆర్పి గాబ్లిన్ ని తలుచుకుంటుంది. వెంటనే అక్కడికి గాబ్లిన్ వస్తాడు. అతను చూసి యుంతకు ఏదేదో మాట్లాడి అతను బొర్ర తినేస్తుంది. దాంతో గాబ్లిన్ కి పిచ్చిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే యుంతకు మనస్ఫూర్తిగా గాబ్లిన్ ని తలుచుకుని పక్కన ఉన్న క్యాండిల్ ని గాని వెలుగుతున్న మంటను గాని ఆర్పితే గాబ్లిన్ అక్కడికి ప్రత్యక్షం అవుతాడు అని కనబడుతుంది. దాంతో ఆమె పదే పదే గాబ్లిన్ ని పిలుస్తుంది. తర్వాత యుంతకు గాబ్లిన్ తోటి నేనే గాబ్లిన్ బ్రైడ్ అని చెప్పి ఆమె మెడపైన ఉన్న మచ్చని గాబ్లిన్ కి చూపిస్తుంది. అది చూసి గాబ్లిన్ షాక్ అవుతాడు. అలాగే అతను యుంతకు తోటి నువ్వు నా బాడీలో ఇంకేమైనా చేంజెస్ ని చూస్తున్నావా అని అడుగుతాడు. యాక్చువల్ గా అతను తన బాడీలో ఉన్న కత్తి యుంతక్ కి కనిపిస్తుందో లేదో అని చెప్పి చెక్ చేస్తాడు. యుంతక్ కి ఆ కత్తి కనిపించడం లేదని గాబ్లిన్ కి తెలిసి నువ్వు గాబ్లిన్ బ్రైడ్ కాదు, అసలు నువ్వు ఇంతకాలం బ్రతికి ఉండడం నీ అదృష్టం అని చెప్పి ఆమె దగ్గర నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ గాబ్లిన్ ఒక డోర్ ద్వారా కొరియా నుండి కెనడాకి టెలిపోర్ట్ అవుతాడు. యుంతక్ కూడా అతని వెనకాల కెనడాకి వచ్చేస్తుంది. అది చూసి గాబ్లిన్ షాక్ అవుతాడు. యుంతక్ ఏమో తాను కెనడాలో ఉన్నానని తెలుసుకుని సర్ప్రైజ్ అయిపోతుంది. అప్పుడు యుంతక్ గాబ్లిన్ వైపు చాలా క్యూట్ గా చూస్తూ సరంగే అని చెప్తుంది. యుంతక్ తనకి ఐ లవ్ యూ చెప్పడంతో గాబ్లిన్ షాక్ అయ్యి యుంతక్ ని అలా చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ యుంతక్ కెనడాని చూసి ఫుల్ గా ఎగ్జైట్ అయిపోయి ఆ ప్లేస్ మొత్తం తిరిగేస్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. ఆ ప్లేస్ చాలా అంటే చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అప్పుడే వీళ్ళు ఉన్న ప్లేస్ లో చెట్ల నుండి ఆకులు రాలుతూ ఉంటాయి. గాబ్లిన్ ఒక ఆకును పట్టుకుని దాన్ని యుంతక్ కి ఇస్తాడు. అక్కడే యుంతక్ ఒక కెనేడియన్ గోస్ట్ ని చూసి అతని దగ్గరికి వెళ్తుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. గాబ్లిన్ యుంతక్ ని అక్కడ ఉండమని చెప్పి ఆమెను అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకో పక్క కొరియాలో గ్రిమ్ రేపర్ తన కొలీగైన ఇంకో గ్రిమ్ రేపర్ తో కలిసి ఒక కాఫీ షాప్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడే వీళ్ళిద్దరూ మిస్సింగ్ సోల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో ఆ కాఫీ షాప్ కి ఒక కపులు వచ్చి ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. అది చూసి గ్రిమ్ రేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పి మీరు పలానా టైంకి చనిపోయారని వాళ్ళతోటి అంటాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ వీళ్ళిద్దరిని తన ప్లేస్ కి తీసుకెళ్లి ఈ కపుల్లో ఉన్న లేడీకి టీని ఇస్తాడు. ఈ టీ ఆత్మల మెమోరీస్ ని ఎరేజ్ చేసి వాళ్ళు కొత్త జన్మ ఎత్తడానికి సహాయపడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ కపుల్లో ఉన్న అబ్బాయి చాలా తప్పులు చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో యుంతకు వాళ్ళ అమ్మని కార్ తోటి ఒకడు గుద్దేశాడు కదా, వాడు వీడే. సో దాంతో గ్రిమ్ రేపర్ నువ్వు జీవితాంతం ఆత్మగానే ఉంటూ నువ్వు చేసిన తప్పులకు బాధను అనుభవిస్తూ ఉండని చెప్తాడు. అది విని ఆ వ్యక్తి తనను క్షమించమని అడుగుతాడు. కానీ మన గ్రిమ్ రేపర్ మాత్రం దానికి ఒప్పుకోడు. నెక్స్ట్ సీన్ లో గాబ్లిన్ కొన్ని సమాధుల దగ్గరికి వెళ్తాడు. ఈ సమాధులు అన్ని కూడా తనకి సర్వెంట్స్ గా పనిచేసిన కుటుంబం వాళ్ళవే. ముందు మన గాబ్లిన్ చావు లేకుండా ఉండడం ఒక వరం అని అనుకుంటాడు. కానీ తర్వాత తన కళ్ళ ముందే తను ప్రేమించే వాళ్ళంతా పెరిగి చనిపోతూ ఉండడం చూసి చాలా బాధపడేవాడు. దాంతోనే గాబ్లిన్ చాలా సార్లు తన చెస్ట్ లో ఉన్న కత్తిని తీసి చనిపోదామని ట్రై చేస్తాడు. కానీ అతను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఆ కత్తి బయటికి రాదు. సో ఇప్పుడు గాబ్లిన్ తన సర్వెంట్ సమాధుల దగ్గరికి వచ్చి వాళ్ళని పలకరిస్తాడు. ఇంకో పక్క యుంతక్కి బాగా బోర్ కొట్టి ఆమె ఉన్న రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆమె గాబ్లిన్ సమాధుల దగ్గర నిలబడి ఉండడం చూస్తుంది. కానీ ఆమె అతన్ని డిస్టర్బ్ చేయకుండా చాలా క్యూట్ గా అతన్ని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ తిరిగి కొరియాకి వెళ్ళిపోతారు. అప్పుడే యుంతకు తనకి కెనడాని చూపించినందుకు గాబ్లిన్ కి థ్యాంక్స్ చెప్పి స్కూల్ కి వెళ్ళిపోతుంది. యుంతక్ స్కూల్ కి లేట్ గా వెళ్ళడంతో ఆమె టీచర్ యుంతక్ ని తిడుతుంది. స్కూల్ అయిపోయాక యుంతక్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే ఆమె తన కెనడా నుండి తెచ్చుకున్న బుక్ ని ఓపెన్ చేస్తుంది. అందులో గాబ్లిన్ తనకి ఇచ్చిన ఆకు ఉంటుంది. ఆ టైంలో వర్షం కూడా పడుతూ ఉంటుంది. అలాగే యుంతక్ గాబ్లిన్ గురించి ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ ఇంట్లో ఉన్నప్పుడు గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్లి అతన్ని తనతో పాటు రమ్మని చెప్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ ఒక డోర్ ని ఓపెన్ చేసి వేరే ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతాడు. కానీ గ్రిమ్ రేపర్ మాత్రం అతని వెనకాల వెళ్ళలేకపోతాడు. అప్పుడే గాబ్లిన్ గ్రిమ్ రేపర్ నాతో పాటు టెలిపోర్ట్ కాలేకపోయాడు, మరి ఆ పిల్ల నా వెనకాల ఎలా వచ్చిందబ్బా అని చెప్పి ఆలోచించి బాగా ఆశ్చర్యపోతాడు. ఇంకో పక్క యుంతక్ స్కూల్లో ఉన్న ఒక డోర్ ని ఓపెన్ చేసి మళ్ళీ కెనడాకి వెళ్ళిపోదామని అనుకుంటుంది. కానీ ఈసారి ఆమె స్కూల్ టాయిలెట్ లోకి వెళ్తుంది. అక్కడే యంగ్ లేడీగా మారిన ముసలావిడే ఉంటుంది. ఆమె యుంతక్ ని చూసి ఆమెకు కొన్ని కూరగాయలు ఇచ్చి నువ్వు మీ ఫ్యామిలీతో కలిసి వీటిని తిను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. యుంతక్ కూడా వాటిని ఇంటికి తీసుకెళ్తుంది. ఆమె ఇంటికి వెళ్లే వరకు ఎవరో కూడా వంట అనేదే చేయరు. యుంతక్ ఇంటికి వెళ్లి రెడ్ డ్రెస్ లేడీ ఇచ్చిన కూరగాయలనే వండుతుంది. అప్పుడే యుంతక్ వాళ్ళ ఆంటీ యుంతక్ కెనడా నుండి తీసుకొచ్చిన బుక్ ను చూసి ఆమె పైన కోపడుతుంది. యుంతక్ ఆమె మాటలను పట్టించుకోకుండా ఆ బుక్ ను తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క గాబ్లిన్ బెడ్ పైన పడుకుని యుంతక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో అతను యుంతక్ ని కలవడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ అతను యుంతక్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను తలుచుకోవడం వల్లే నేను ఇక్కడికి వచ్చా అని యుంతక్ తోటి అంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ రోడ్డు పైన నడుస్తూ ఉంటారు. అప్పుడే యుంతక్ క్లాస్మేట్ వీళ్ళిద్దరిని చూసి ఫోటో తీయాలని ట్రై చేస్తుంది. కానీ అప్పుడే ఆమె పక్కన ఉన్న కారిడోర్ ఓపెన్ అయ్యి ఆమె చేతికి తగులుతుంది. దాంతో ఆమె చేతిలో ఉన్న ఫోన్ కింద పడి పగిలిపోతుంది. కానీ ఆ కార్ లో ఎవరు ఉండరు. అది చూసి ఆ అమ్మాయి బాగా భయపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా గాబ్లిన్ యుంతక్ పైన స్కూల్లో రూమర్స్ స్ప్రెడ్ అవ్వకూడదని చెప్పి ఇదంతా చేస్తాడు. ఆ నెక్స్ట్ డే యుంతక్ పార్ట్ టైం జాబ్ కోసం ఒక కాఫీ షాప్ కి వెళ్తుంది. ఆ కాఫీ షాప్ ఓనర్ పేరు సన్నీ. సన్నీ యుంతక్ కి పార్ట్ టైం జాబ్ ని ఇస్తుంది. ఇప్పుడు తనకి పార్ట్ టైం జాబ్ దొరకడంతో యుంతక్ ఈ విషయం గురించి చెప్పడానికి గాబ్లిన్ ని పిలుస్తుంది. అప్పుడే సడన్ గా గాబ్లిన్ భోజనం చేస్తూ యుంతక్ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు ఇద్దరు ఒక
ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారు. ఫైట్ అంటే ఏదో పెద్ద యుద్ధం అనుకోకండి, జస్ట్ ఇది ఒక ఫన్నీ ఫైట్ మాత్రమే. వీళ్ళిద్దరు సీన్స్ ఎప్పుడు వచ్చినా సరే మంచి ఫన్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకో పక్క యుంతకు కాఫీ షాప్లో ఉండి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ కాఫీ షాప్కి ఎవరు కూడా రారు. అప్పుడే సన్నీ యుంతకు తోటి నువ్వు కావాలంటే బయటకు వెళ్ళి రావచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ సన్నీ తన ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ సన్నీ తోటి నీకు బ్లాక్ హ్యాట్ వేసుకున్న ఒక వ్యక్తి పరిచయం అవుతాడు, నువ్వు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తుంది. అదే టైంలో గాబ్లిన్ యుంతక్ తనని ఎప్పుడు పిలుస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క యుంతక్ ఏమో గాబ్లిన్ తనకి ఇచ్చిన ఆకుకి ఒక కవర్ని చుట్టి దాన్ని ఇంకా అందంగా మార్చి దాన్ని తన దగ్గర దాచుకుంటుంది. నెక్స్ట్ ఆమె ఆకును చూపిద్దామని గాబ్లిన్ ని పిలుస్తుంది, కానీ అప్పుడే గ్రిమ్ రేపర్ ఆమె దగ్గరికి వస్తాడు. అతను చూసి యుంతకు బాగా భయపడిపోతుంది. అదే టైంలో గాబ్లిన్ కూడా అక్కడికి వచ్చి గ్రిమ్ రేపర్ తోటి యుంతక్ ని వదిలేయమని చెప్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ యుంతక్ తోటి నేను ఒక గాబ్లిన్ ని, నేను చాలా సంవత్సరాల నుండి చనిపోవడానికి ట్రై చేస్తున్నాను చెప్పి ఇక్కడ నుండి నువ్వు నన్ను పిలవడం మానే అని యుంతక్ తోటి అంటాడు. అది విని యుంతకు చాలా బాధపడుతుంది. గాబ్లిన్ యుంతకే తన బ్రైడ్ అని అనుకుంటూ ఉంటాడు, కానీ యుంతకు తన చెస్ట్లో ఉన్న కత్తిని చూడలేకపోవడంతో ఆమె తన బ్రైడ్ కాదని అనుకుని ఇకపై యుంతక్ ని కలవకూడదని డిసైడ్ అవుతాడు. దాంతో అతను యుంతక్ తోటి తనను తలుచుకోవద్దని చెప్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం గురించి చెప్తాడు. ఇప్పుడు యుంతక్ అండ్ గాబ్లిన్ల మధ్య దూరం పెరుగుతుంది. ప్రస్తుతం యుంతకు తన ఇంటికి వెళ్లకుండా తను పనిచేసే కాఫీ షాప్ లోనే పడుకుంటుంది. ఒక రోజు ఆమె కాఫీ షాప్ లో పడుకుని ఉన్నప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే యుంతక్ తోటి కొన్ని ఆత్మలు నువ్వు గాబ్లిన్ బ్రైడ్ అని చెప్తాయి. సో ఇప్పుడు యుంతకు ఆత్మల దగ్గరికి వెళ్లి ఆ విషయం గురించి అడుగుతుంది. అప్పుడే ఆత్మలు యుంతక్ తోటి యుంతక్ ని గాబ్లిన్ ఏ విధంగా సేవ్ చేశాడు అనే విషయం గురించి చెప్తాయి. ఇప్పుడు యుంతక్ కి మొత్తం విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే యుంతక్ వాళ్ళ ఆంటీ ఆమె పనిచేసే కాఫీ షాప్ కి వెళ్లి సన్నీని కలిసి మా పిల్ల నైట్ అయినా సరే ఇంటికి రావడం లేదని అంటుంది. సన్నీకి యుంతక్ వాళ్ళ ఆంటీ ఎటువంటిదో అనే విషయం గురించి ముందే తెలుసు. దాంతోనే ఆమె ఆంటీని భయపెట్టి అక్కడ నుండి పంపించేస్తుంది. నెక్స్ట్ ఈ ఆంటీ దగ్గరికి కొంతమంది అప్పులు వాళ్ళు వస్తారు. ఈ ఆంటీ వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తుంది. దాంతోనే వీళ్ళు అప్పు వసూలు చేసుకోవడానికి వస్తారు, కానీ ఈ ఆంటీ దగ్గర మాత్రం ఒక చిల్లిగవ కూడా ఉండదు. బట్ యుంతక్ దగ్గర వాళ్ళ అమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయని ఈ ఆంటీ అప్పులు వాళ్ళకి చెప్తుంది. మీరు కనుక ఆమెను పట్టుకుంటే మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవచ్చు అని కూడా అంటుంది. దాంతో వెంటనే వీళ్ళు యుంతక్ దగ్గరికి వెళ్ళి ఆమెను కిడ్నాప్ చేసి సిటీకి దూరంగా తీసుకెళ్లిపోతారు. ఈ విషయం గురించి గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లకి తెలిసిపోయి యుంతక్ ని సేవ్ చేయడానికి వెళ్తారు. వీళ్ళు యుంతక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి మంచి ఎలివేషన్ అనేది ఇస్తారు. అప్పుడే గాబ్లిన్ తన కత్తితోటి కిడ్నాపర్స్ కార్ ని రెండు ముక్కలు చేసి పడేస్తాడు. అందులోనే ఒక ముక్కలో యుంతకు అండ్ రెండో ముక్కలనేమో కిడ్నాపర్స్ ఉంటారు. ఇప్పుడు కార్ పాటు కిడ్నాపర్స్ పైన పడడంతో వాళ్ళు ఆ కార్ పాటు కింద ఇరుక్కుపోతారు. అప్పుడే గాబ్లిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోడ్లో ఇంకో 2 డేస్ వరకు ఎవరు కూడా రారు, 2 డేస్ తర్వాత పోలీసులు ఇక్కడికి వస్తారు, అప్పటి వరకు మీరు ఇక్కడే చావండి అని చెప్పి యుంతక్ ని తీసుకుని అక్కడ నుండి బయలుదేరతాడు. ప్రస్తుతం గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్ లో కార్ను వేసుకుని రారు. దాంతోనే వీళ్ళిద్దరు అండ్ యుంతకులు నడుచుకుంటూ వెళ్తారు. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఎక్కడికి పడితే అక్కడికి టెలిపోర్ట్ అవుతూ ఉంటారు, కానీ ఇప్పుడు ఒక మనిషి అదే యుంతకు వీళ్ళతో ఉండడంతో వీళ్ళు ఆమెను తీసుకుని టెలిపోర్ట్ అవ్వలేరు. సో ఇక చేసేది ఏమి లేక వీళ్ళు నడుచుకుంటూనే అక్కడ నుండి ఇంటికి బయలుదేరతారు. నెక్స్ట్ సీన్లో యుంతకు నేను ఏమంటని ఆర్పి నిన్ను పిలవలేదు కదా, మరి నువ్వు నా దగ్గరికి ఎలా రాగలిగావని గాబ్లిన్ ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్ నాకు నీ వాయిస్ వినిపించింది అందుకే నేను నీ దగ్గరికి రాగలిగానని అంటాడు. యుంతకు తన కిడ్నాప్ అయిన తర్వాత తనని ఎవరైనా కాపాడితే బాగుండునని చెప్పి దేవుణ్ణి గట్టిగా కోరుకుంటుంది. యుంతకు వాళ్ళ మామ చనిపోయే ముందు తను కూడా దేవుణ్ణి ప్రార్థించింది కదా, అప్పుడే గాబ్లిన్ ఆమెను సేవ్ చేస్తాడు. సో ఇప్పుడు యుంతకు కూడా తన అమ్మకు జరిగినట్టే జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ దేక్వా తోటి నువ్వు అర్జెంటుగా వెళ్ళి యుంతక్ గురించి అన్ని డీటెయిల్స్ ని తెలుసుకుని రా అని చెప్తాడు. దేక్వా కూడా యుంతక్ గురించి అన్ని తెలుసుకుని గాబ్లిన్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను గాబ్లిన్ తోటి యుంతకు వాళ్ళ ఆంటీతో కలిసి ఉంటుంది. వాళ్ళ ఆంటీ వాళ్ళు యుంతక్ ని డైలీ టార్చర్ చేస్తూ ఉంటారు. యుంతక్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆమెకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులు యుంతక్ దగ్గర ఉన్నాయని అనుకుని వాళ్ళ ఆంటీ వాళ్ళు ఆ డబ్బుల కోసం యుంతక్ ని డైలీ టార్చర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఫొటోస్ ని అండ్ వాళ్ళ డీటెయిల్స్ ని దేక్వా గాబ్లిన్ కి ఇస్తాడు. ఇప్పుడు యుంతక్ గురించి అన్ని తెలుసుకున్న తర్వాత గాబ్లిన్ ఆమె ఆంటీ వాళ్ళ కోసం 2 గోల్డెన్ బార్స్ ని రెడీ చేస్తాడు. వాటిని చూసి దేక్వా ఇప్పుడు మీరు వీటిని దేనికి ఉపయోగిస్తారని గాబ్లిన్ ని అడుగుతాడు. అప్పుడే గాబ్లిన్ నేను వీటితోటి యుంతక్ వాళ్ళ ఆంటీ వాళ్ళని పనిష్ చేయబోతున్నానని అంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ ఆ 2 గోల్డెన్ బార్స్ ని యుంతక్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఆంటీ వాళ్ళకి కనిపించేలాగా వాటిని యుంతక్ రూమ్ లో పెడతాడు. ఇప్పుడు యుంతక్ వాళ్ళ ఆంటీకి అండ్ ఆమె పిల్లలకి ఆ గోల్డెన్ బార్స్ దొరుకుతాయి. దాంతో వాళ్ళ ముగ్గురికి యుంతక్ పైన కోపం తగ్గుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఆ 2 బార్స్ ని తీసుకుని వాటిని ఎలా షేర్ చేసుకోవాలో తెలియక కొట్టుకు చేస్తారు. తర్వాత గ్రిమ్ రేపర్ ఒక హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఇతని కొలీగ్స్ చాలా మంది ఉంటారు, అంటే ఆ రోజు హాస్పిటల్లో చాలా మంది చనిపోతారని అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ ఆత్మను తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తారు. వీళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది, ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూసి మిగతా గ్రిమ్ రేపర్స్ అయినా ఆ అమ్మాయి ఒక ఏంజల్ అవ్వాల్సింది, మరి ఆమె గ్రిమ్ రేపర్ ఎలా అయిందని చెప్పి ఆమె పైన జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అదే టైంలో ఒక డాక్టర్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ డాక్టర్ ఆ పేషెంట్
పేషెంట్ని కాపాడడానికి తన సహాయశక్తులా ప్రయత్నిస్తాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని పేరు చెప్పి ఆ డాక్టర్ చనిపోయిన టైంని చెప్తాడు. అది విని ఆ డాక్టరు, ఇది ఆపరేషన్ థియేటర్, ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళాను గ్రిమ్ రేపర్ తోటి అంటాడు. అదే టైంలో ఆ డాక్టర్ డెడ్ బాడీని ఇంకో డాక్టర్ తీసుకెళ్తూ ఉంటుంది. ఆ డాక్టర్ తను చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేయడం వల్ల చనిపోతాడు. ఈ డాక్టర్ తనకి ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తన పేషెంట్ని కాపాడడానికి చూస్తాడు. ఇప్పుడు తను చనిపోయినని తెలిసి కొంచెం బాధపడతాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ ఆ డాక్టర్ తోటి, ఇప్పటి వరకు నువ్వు కాపాడదామని ట్రై చేసిన ఆ పేషెంట్ ఖచ్చితంగా బతుకుతాడని అంటాడు. అది విని ఆ డాక్టర్ ఫేస్ లో కొంచెం స్మైల్ వస్తుంది. ఇక్కడ గ్రిమ్ రేపర్ ఆ పేషెంట్ కోసం వెళ్ళాడని మనం అనుకుంటాం, కానీ అతను ఆ డాక్టర్ కోసం వెళ్ళడంతో మనకి కొంచెం షాక్ తగులుతుంది. ఈ గ్రిమ్ రేపర్ చేసే పనులన్నీ కూడా కొంచెం షాకింగ్ గా అండ్ బాగా ఎమోషనల్ గా ఉంటాయి. నెక్స్ట్ యుంతాకు ఒక బుక్ స్టోర్ కి వెళ్తుంది. అక్కడే ఆమె తన దగ్గర ఉన్న బుక్ ని బుక్ స్టాల్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి దేక్వా వచ్చి యుంతాకు తిరిగి ఇచ్చేసిన బుక్ ని కొనుక్కుంటాడు. అందులో యుంతాకు చాలా భద్రంగా దాచుకున్న ఆకు ఉంటుంది. ఇప్పుడు ఆకు బుక్ లో ఉండిపోయిందని తెలుసుకుని యుంతాకు దేక్వా దగ్గరికి వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి ఆ బుక్ ని కొనుక్కుంటుంది. ఇక్కడే వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేక్వా తనకి ఒక గాబ్లిన్ గురించి తెలుసని యుంతాకి చెప్పి గాబ్లిన్ గురించి ఆమెకు అన్ని విషయాలు చెప్పేస్తాడు. నెక్స్ట్ యుంతాకు కాఫీ షాప్ కి వెళ్తుంది. అప్పుడే సన్నీ యుంతాకు దగ్గరికి వచ్చి, నువ్వు నా కాఫీ షాప్ లోనే పడుకుంటున్నావు కదా అని యుంతాకుని అడుగుతుంది. యుంతాకు చాలా సార్లు ఈ విషయం గురించి సన్నీకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అలాగే ఆమె కొన్ని పేపర్స్ పైన ఈ విషయం గురించి రాస్తుంది. కానీ యుంతాకి ధైర్యం సరిపోక ఆ పేపర్స్ ని డస్ట్ బిన్ లో పడేస్తుంది. కానీ సన్నీ డస్ట్ బిన్ లో ఉన్న పేపర్స్ ని చూసి యుంతాకు కాఫీ షాప్ లోనే పడుకుంటుందని కనిపెట్టేస్తుంది. ఇప్పుడు యుంతాకు ప్రాబ్లమ్స్ లో ఉందని సన్నీ అర్థం చేసుకుని ఆమెను ఏమీ అనదు. అలాగే సన్నీ యుంతాకి శాలరీని మంత్లీ గా కాకుండా వీక్ ఒకసారి ఇద్దామని డిసైడ్ అవుతుంది. సన్నీ తనతో అలా ప్రవర్తించేసరికి యుంతాకి సన్నీ పైన గౌరవం పెరుగుతుంది. నెక్స్ట్ యుంతాకు అనుకోకుండా గాబ్లిన్ ని పిలుస్తుంది. గాబ్లిన్ ఎప్పుడు యుంతాకు ముందు ప్రత్యక్షమైనా సరే నీకు నా బాడీలో ఏమైనా కనిపిస్తుందని యుంతాకుని అడుగుతూ ఉంటాడు. కానీ ఈసారి యుంతాకు నాకు నీ బాడీలో ఏదో కనిపిస్తుందని గాబ్లిన్ కి చెప్పి, నేను దాని గురించి నీకు చెప్పాలంటే నువ్వు నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్లాలని గాబ్లిన్ తోటి అంటుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అదే టైంలో గ్రిమ్ రేపర్ కూడా ఆ రెస్టారెంట్ కి వస్తాడు. అలాగే అతను యుంతాకు మైండ్ ని కంట్రోల్ చేసి తన గురించి మర్చిపోయేలాగా చేయాలని అనుకుంటాడు. కానీ అతను యుంతాకుని కంట్రోల్ చేయలేకపోతాడు. అప్పుడే గాబ్లిన్, ఆమె మామూలు మనిషి కాదు, నువ్వు ఆమె మైండ్ ని కంట్రోల్ చేయలేవని గ్రిమ్ రేపర్ తోటి అంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రెస్టారెంట్ లో ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి అక్కడికి రాగానే గాబ్లిన్ తన మ్యాజిక్ తోటి వీళ్ళిద్దరిని ఒకరితో ఒకరు లవ్ లో పడేలాగా చేస్తాడు. గాబ్లిన్ వాళ్ళ మైండ్స్ ని కంట్రోల్ చేసి లవ్ లో పడేలాగా చేయడు. అతను కేవలం వాళ్ళు లవ్ లో పడడానికి కావాల్సిన సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాడు. అది చూసి యుంతాకు, నువ్వెందుకని అలా చేస్తున్నావు అంటూ గాబ్లిన్ ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్, వాళ్ళిద్దరు పూర్వజన్మలో లవర్స్, ఇప్పుడు కూడా వాళ్ళు సేమ్ ఫేసెస్ తోటి మళ్ళీ పుట్టారు, ఈసారైనా వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలని చెప్పే నేను అలా చేశానని గాబ్లిన్ అంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ అండ్ యుంతాకులు ఇంటికి వెళ్ళిపోతారు. గాబ్లిన్ ఇంటికి వెళ్ళాక కూడా యుంతాక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. యుంతాక్ తో టైం ని స్పెండ్ చేయడం గాబ్లిన్ కి బాగా నచ్చుతుంది. బట్ యుంతాకు తన బ్రైడ్ కాదు అని చెప్పి గాబ్లిన్ ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ అండ్ గాబ్లిన్లు కలిసి సరుకులు కొనుక్కోవడానికి ఒక మాల్ కి వెళ్తారు. అక్కడే గ్రిమ్ రేపర్, నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని గాబ్లిన్ కి చెప్తాడు. అది విని గాబ్లిన్, నేను కూడా అదే పనిలో ఉన్నాను, కానీ నేను వెళ్ళిపోయాక నువ్వు యుంతాక్ని ఏమి చేయనని నాకు ప్రామిస్ చేయని గ్రిమ్ రేపర్ ని అడుగుతాడు. అలాగే ఇంకో 2 డేస్ లో నేను వెళ్ళిపోతాను గ్రిమ్ రేపర్ తోటే అంటాడు. తర్వాత గాబ్లిన్ సూపర్ మార్కెట్ డోర్ ను ఓపెన్ చేసి వెళ్తాడు. అతను వెనకాల గ్రిమ్ రేపర్ కూడా బయటకు వస్తాడు. బట్ అతనికి గాబ్లిన్ కనిపించాడు. యాక్చువల్ గా అతను యుంతాక్ దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. ప్రస్తుతం ఆమె తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గాబ్లిన్ ఆమెతోటి, నువ్వెందుకని మళ్ళీ మీ ఆంటీ దగ్గరికి వెళ్తున్నావని అంటాడు. అది విని యుంతాకు, నేను అక్కడ ఒక దాన్ని మర్చిపోయాను, ప్రస్తుతం నేను దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నానని అంటుంది. కానీ తను దేనికోసం వచ్చిందన్న విషయం గురించి మాత్రం గాబ్లిన్ కి చెప్పదు. ఇన్ఫాక్ట్ ఆమె గాబ్లిన్ తనకి ఫస్ట్ టైం ఇచ్చిన గ్రీన్ ఫ్లవర్స్ ని తీసుకోవడానికి తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అవి వాడిపోయినా సరే యుంతాకు వాటిని తన దగ్గరే ఉంచుకుంటుంది. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ ఒక బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటాడు. అప్పుడే యంగ్ లేడీగా మారిన ముసలావిడ అక్కడ లేడీస్ పెట్టుకునే వాటిని అమ్ముతూ ఉంటుంది. ఆమె గ్రిమ్ రేపర్ ని చూడగానే, నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకొని గ్రిమ్ రేపర్ ని అడుగుతుంది. బట్ గ్రిమ్ రేపర్ మాత్రం నాకేం వద్దనే అంటాడు. కానీ ఆ లేడీ మాత్రం చాలా తెలివిగా గ్రిమ్ రేపర్ చూపుని తన దగ్గర ఉన్న ఒక రింగ్ పై పడేలాగా చేస్తుంది. ఆ రింగ్ ని ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో చూసాం. తర్వాత గ్రిమ్ రేపర్ ఆ ఉంగరాన్ని తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఆ ఉంగరాన్ని తీసేసుకుంటుంది. ఆ అమ్మాయి సన్నీనే. ఆమెను చూడగానే గ్రిమ్ రేపర్ కౌంట్లో నుండి అతనికి తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి. సన్నీ గ్రిమ్ రేపర్ ని చూసి అతన్ని లైక్ చేస్తుంది. దాంతోనే ఆమె, నీకు ఈ ఉంగరం కావాలంటే నీ ఫోన్ నెంబర్ ని ఇవ్వు అని గ్రిమ్ రేపర్ ని అడుగుతుంది. బట్ గ్రిమ్ రేపర్ మాత్రం తన దగ్గర ఫోన్ ఏమి లేదని అంటాడు. అప్పుడే సన్నీ తన నెంబర్ ని ఒక పేపర్ పైన రాసి గ్రిమ్ రేపర్ కి ఇస్తుంది. నెక్స్ట్ ఆ యంగ్ లేడీ, ఇప్పుడు మీ ఇద్దరిలో ఈ రింగ్ కి ఎవరు పే చేస్తారని అడుగుతుంది. అలాగే మీరు ఈ రింగ్ వల్ల భారీగానే మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా అంటుంది. ఇలా యంగ్ లేడీ ఎందుకు అందో మనకి తర్వాత తెలుస్తుంది. ఇక్కడే మనకి సన్నీ అండ్ గ్రిమ్ రేపర్ల మధ్య ఏదో కనెక్షన్ ఉంది అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో గాబ్లిన్ చనిపోయిన తన సిస్టర్ ఫోటోని చూస్తూ ఉంటాడు. తన సిస్టర్ చనిపోయిన తర్వాత నుండి
గాబ్లిన్ ఆమె పెయింటింగ్ ని తనతో పాటే ఉంచుకుంటాడు. ఇంకో 2 డేస్ లో గాబ్లిన్ వేరే దేశానికి వెళ్ళిపోతుండటంతో అతను ఆ పెయింటింగ్ ను కూడా తన బ్యాగ్ లో సర్దుకుంటాడు. ఆ నెక్స్ట్ డే సన్నీ గ్రిమ్ రేపర్ తనకి కాల్ చేస్తాడేమో అని చెప్పి అతని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గ్రిమ్ రేపర్ కూడా సన్నీకి కాల్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ అతని దగ్గర ఫోన్ అనేది ఉండదు. నెక్స్ట్ యుంతకు తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు ఆమె ఆంటీ వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళ ఇంటికి ఇంకో ఫ్యామిలీ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు యుంతకు వాళ్ళ సామాన్లన్నింటిని కూడా బయటపడేస్తూ ఉంటారు. అప్పుడు యుంతకు ఇంట్లోకి వెళ్ళి గాబ్లిన్ తనకి ఇచ్చిన ఫ్లవర్స్ ని తెచ్చుకుంటుంది. గాబ్లిన్ ఆమెకు ఫ్లవర్స్ ని ఇచ్చి వీటికి అర్థం లవర్ అని చెప్తాడు కదా, సో ఇప్పుడు యుంతకు గాబ్లినే తన లవర్ అని అనుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే యుంతకు స్కూల్లో ఉన్నప్పుడు ఆమె ఫ్రెండ్స్ యుంతకు స్మోక్ చేస్తుందని టీచర్ కి కంప్లైంట్ చేస్తారు. దాంతోనే యుంతకు వాళ్ళ టీచర్ ఆమెను పిలిపించి బ్యాగ్ ని చెక్ చేస్తుంది. ఇప్పుడు యుంతకు బ్యాగ్ లో అన్ని ఫైర్ ని వెలిగించే వస్తువులు ఉండటంతో టీచర్ కూడా యుంతకు ఫ్రెండ్స్ చెప్పిందే నమ్ముతుంది. యుంతకు వాటిని గాబ్లిన్ ని రప్పించడం కోసం పెట్టుకుంటుంది, కానీ ఆమె పైన స్మోకింగ్ చేస్తుంది అని నింద పడుతుంది. నెక్స్ట్ యుంతకు సముద్రపు ఒడ్డుకు వెళ్లి కూర్చుని తన మామని తలుచుకుని ఏడుస్తుంది. అదే టైంలో వర్షం పడుతుంది. సరిగ్గా అప్పుడే గాబ్లిన్ గొడుగు పట్టుకుని అక్కడికి వస్తాడు. గాబ్లిన్ తను వెళ్ళిపోయే ముందు ఒక్కసారి యుంతకుని కలవాలని చెప్పి ఆమె దగ్గరికి వస్తాడు. ఇప్పుడు గాబ్లిన్ చూసి యుంతకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ గాబ్లిన్ మాత్రం మనం కలవడం ఇదే చివరిసారని యుంతకు తోటి అంటాడు. అలాగే అతను యుంతకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. నైట్ అయ్యాక యుంతకు గాబ్లిన్ ఉన్న ప్లేస్ కి వచ్చి అతన్ని కలుస్తుంది. అప్పుడే గాబ్లిన్ అయినా నువ్వు ఈ ప్లేస్ ని ఎలా కనిపెట్టగలిగావని యుంతకుని అడుగుతాడు. అప్పుడు యుంతకు నేను నాకు కనిపించిన అన్ని గోష్టులను అడిగి ఇక్కడికి రాగలిగానని చెప్తుంది. నెక్స్ట్ యుంతకు గాబ్లిన్ తోటి నువ్వు ఎప్పుడు నీ బాడీలో ఏదైనా కనిపిస్తుందేమోనని నన్ను అడుగుతూ ఉంటావు కదా, మరి నిజంగా నాకు నీ బాడీలో ఏదైనా కనిపిస్తే నువ్వు ఇక్కడే ఉండిపోతావా అని గాబ్లిన్ ని అడుగుతుంది. గాబ్లిన్ ఏమో యుంతకి తన బాడీలో ఏమీ కనిపించడం లేదు, ఆమె నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వకూడదని చెప్పి ఇలా అంటుందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యుంతకు నాకు నీ బాడీలో ఒక కత్తి కనిపిస్తుందని చెప్పి తన వేలుతోటి ఆ కత్తిని చూపిస్తుంది. ఇప్పుడు యుంతకి తన బాడీలో ఉన్న కత్తి కనిపించడంతో గాబ్లిన్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు గాబ్లిన్ కి ఏం చేయాలో అర్థం కాక గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి నా బ్రైడ్ దొరికేసింది, యుంతకే ఆ బ్రైడ్, ఇప్పుడు నేను చనిపోతున్నానని చెప్పి చిన్న పిల్లలాగా భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు యుంతకు కూడా తను ఉండడానికి ఇల్లు లేకపోవడంతో నేను కూడా మీతో పాటే ఇక్కడే ఉంటానని గాబ్లిన్ ని బ్రతిమలాడుతుంది. ఇప్పుడు గాబ్లిన్ యుంతకు తోటి నువ్వు ప్రస్తుతానికి మాతో పాటు ఉండొచ్చని అంటాడు. నెక్స్ట్ యుంతకు ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు యుంతకి బాగా నచ్చేస్తుంది. దీని తర్వాత గాబ్లిన్ యుంతక్ దగ్గరికి వెళ్ళి ఆమెకి కొంచెం మనీని ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, కాబట్టి నువ్వు బయట ఎక్కడైనా రూమ్ చూసుకో అని అంటాడు. యుంతకు మాత్రం దానికి ఒప్పుకోకుండా మనం ఇక్కడే ఉంటూ పెళ్లి చేసుకుని పిల్లలని కందామని గాబ్లిన్ తోటి అంటుంది. ఆమె మాటలు విని గాబ్లిన్ కొంచెం ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ గాబ్లిన్ దేకవాళ్ళ గ్రాండ్ ఫాదర్ తోటి యుంతక్ని ఏదైనా హోటల్లో ఉంచమని చెప్తాడు. దాంతో దేకవాళ్ళ గ్రాండ్ ఫాదర్ యుంతక్ని ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్తాడు. అలాగే అతను యుంతక్ తోటి నీకు ఏదైనా కావాలంటే దేకు అని అడుగు అని అంటాడు. యుంతకు ఎప్పుడు కూడా అంత పెద్ద హోటల్లో స్టే చేసిందే లేదు. నెక్స్ట్ ఆమె తన రూమ్కి వెళ్తుంది. యుంతక్కి ఆ రూమ్లో ఉన్న అన్ని వస్తువులు బాగా నచ్చేస్తాయి, కానీ ఆమె ఆ రూమ్లో సింగిల్గా ఉండాలని రియలైజ్ అయ్యి కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క దేకు గాబ్లిన్ దగ్గర ఉన్నప్పుడు గాబ్లిన్ ఏవో ట్యాబ్లెట్స్ని వేసుకుంటూ ఉంటాడు. అది చూసి దేకు ఆ ట్యాబ్లెట్స్ ఏంటని అడుగుతాడు. అప్పుడే గాబ్లిన్ ఇప్పుడు నా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు, నేను ఇప్పుడు హ్యాపీనెస్ని లోన్లీనెస్ని అండ్ సాడ్నెస్ని ఒకేసారి ఫీల్ అవుతున్నాను, అందువల్ల నాకు నిద్ర పట్టడం లేదని అంటాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ కూడా అక్కడికి వచ్చి గాబ్లిన్ తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ని తీసుకుంటాడు. అది చూసి దేకు ఇప్పుడు నీకేమైందని గ్రిమ్ రేపర్ని అడుగుతాడు. అప్పుడు గ్రిమ్ రేపర్ తనకి బ్రిడ్జ్ పైన జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి అయినా నేను ఒక అమ్మాయిని ఫస్ట్ టైం చూసిన వెంటనే నా కంట్లో నుంచి నీళ్ళు ఎందుకు వచ్చాయి, అసలు నాకు ఏం జరిగిందని అంటాడు. ఇప్పుడు గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు ఇద్దరు కూడా ఒకేలాగా ఫీల్ అవుతూ ఉంటారు. గాబ్లిన్ కి తను చనిపోతానని భయం పట్టుకుని యుంతక్ని ఫేస్ చేయలేకపోతాడు. ఆ నెక్స్ట్ డే దేక్వ యుంతక్ దగ్గరికి వెళ్ళి ఆమెను స్కూల్ కి తీసుకెళ్తాడు. యుంతకు తనని స్కూల్ బయట దింపమని అడుగుతుంది, కానీ దేక్వ మాత్రం ఆమెను స్కూల్ లోపలికి తీసుకెళ్లి అందరి ముందు దింపుతాడు. యుంతక్ని దేక్వతో చూసి స్కూల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. నెక్స్ట్ యుంతకు ఆంటీ వాళ్ళు తమ దగ్గర ఉన్న గోల్డ్ బార్స్ ని జ్యువెలరీ షాప్ లోకి తీసుకెళ్లి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు జ్యువెలరీ షాప్ ఓనర్ కి వీళ్ళ పైన డౌట్ వచ్చి పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులు వీళ్ళని తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడే వీళ్ళు యుంతక్ గురించి చెప్దామని ట్రై చేస్తారు, కానీ వీళ్ళకి యుంతక్ గురించి వీళ్ళు ఉండే అడ్రస్ గురించి ఏమి కూడా గుర్తురావు. దాంతోనే పోలీసులకి వీళ్ళ పైన డౌట్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తాడు. గాబ్లిన్ వీళ్ళ పైన ఏదో మ్యాజికల్ స్పెల్ ని వేస్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ మంచిగా రెడీ అయ్యి ఎక్కడికో గాని వెళ్తూ ఉంటాడు. అలాగే అతను తనతో పాటు గ్రిమ్ రేపర్ ను కూడా రమ్మని అంటాడు. ఇప్పుడు యుంతకు గాబ్లిన్ ని బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఆమె హోటల్కి వెళ్ళినప్పటి నుండి గాబ్లిన్ ఆమెను అసలు కాంటాక్ట్ అవ్వడు. దాంతోనే యుంతకు గాబ్లిన్ ఇంటికి వచ్చి డోర్ ని తెగబాదేస్తుంది, కానీ ఆ ఇంట్లో ఎవరో ఉండకపోవడంతో ఎవరు కూడా డోర్ ని ఓపెన్ చేయరు. నెక్స్ట్ గాబ్లిన్ గ్రిమ్ రేపర్ సోల్స్ ని కలెక్ట్ చేసి ఆఫ్టర్ లైఫ్ కి పంపే ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలాయన ఆత్మ వస్తుంది. ఈ ముసలాయన ఇంకెవరో కాదు, సిరీస్ స్టార్టింగ్ లో గాబ్లిన్ ఒక చిన్న పిల్లాడికి హెల్ప్ చేస్తాడు గుర్తుందా, ఆ పిల్లాడు ఈ ముసలాయన. ఇతను గాబ్లిన్ ని కలిసిన తర్వాత తన లైఫ్ ని పూర్తిగా చేంజ్ చేసుకుని ఒక లాయర్ అయ్యి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఆదుకుంటాడు. అలాగే గాబ్లిన్ కోసం ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉండేవాడు. బట్ ఇతనికి గాబ్లిన్ ఐడెంటిటీ దొరకదు, కానీ ఇతను ఎప్పుడు కూడా గాబ్లిన్ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడని గట్టిగా బిలీవ్ చేస్తాడు. ఇప్పుడు ఫైనల్ గా ఇతను
గాబ్లిన్ మీట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గాబ్లిన్ ఈ అబ్బాయికి హెల్ప్ చేసినట్టుగానే చాలా మందికి హెల్ప్ చేస్తాడు. కానీ ఎవరో కూడా ఈ అబ్బాయి లాగా తమకు వచ్చిన సెకండ్ ఆపర్చునిటీని ఉపయోగించుకోరు. ఇప్పుడు గాబ్లిన్ ఈ విషయం గురించి తనకి చెప్పి, నువ్వు మాత్రమే నీ లైఫ్ ని బ్యూటిఫుల్ గా మార్చుకుని హ్యాపీగా జీవించావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అతన్ని ఆఫ్టర్ లైఫ్ కి పంపిస్తాడు. ఇంకో పక్క ఇంతకు తన రూమ్ మొత్తం క్యాండిల్స్ ని వెలిగించి గాబ్లిన్ ని రప్పిస్తుంది. అలాగే ఆమె గాబ్లిన్ తోటి, నువ్వెందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు, మీ హౌస్ లో ఎలాగో చాలా రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి కదా, నేను కూడా నీతో పాటే నీ హౌస్ లో ఉంటాను ప్లీజ్ అని గాబ్లిన్ ని బ్రతిమలాడుతుంది. కానీ గాబ్లిన్ మాత్రం యుంతకి ఏమీ చెప్పకుండా రెండు బీర్స్ ని తాగేసి, యుంతక్ ఇప్పుడు నేను నిన్ను డిన్నర్ కి తీసుకెళ్తా అని ఆమెకు చెప్పి ఆమెను ఒక షాప్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనోడు ఫుల్ గా తాగేసి ఉండడంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. అందువల్లే అతను యుంతక్ తోటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే యుంతకు, నేను నీ బ్రైండ్ కదా, ఒకవేళ నేను నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుందని అడుగుతుంది. అది విని గాబ్లిన్, నా బాడీలో ఒక కత్తి ఉంది కదా, అది కేవలం నా బ్రైడ్ మాత్రమే బయటకు తీయగలదు, దాన్ని తీయడానికి నాకు నా బ్రైడ్ ఖచ్చితంగా కావాలని అంటాడు. అలాగే అతను ఆ కత్తిని తన బాడీ నుండి తీసేస్తే తను చనిపోతాను అనే విషయం గురించి యుంతక్కి చెప్పడు. సో ఇప్పుడు యుంతకు, మరి నేను ఎప్పుడు ఆ కత్తిని నీ బాడీ నుండి బయటకు తీయాలని అతన్ని అడుగుతుంది. అప్పుడు గాబ్లిన్, ఫస్ట్ స్నో పడిన తర్వాత నువ్వు ఆ కత్తిని బయటకు తీయాలని, ఆ రోజు తొందరలోనే వస్తుందని అంటాడు. ఆ నెక్స్ట్ డే కొరియాలో వాతావరణం చేంజ్ అవుతుంది. టైం కాన్ టైంలో కొన్ని చెట్లకు పూలు పోస్తాయి. దేక్వా కూడా ఎన్విరాన్మెంట్ చేంజ్ ని చూసి గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి, ఇదంతా నీ పనే కదా అని గాబ్లిన్ అడుగుతాడు. కానీ గాబ్లిన్ మాత్రం, నాకు నిన్న ఏం జరిగిందో అసలు గుర్తులేదని అంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ గాబ్లిన్ అండ్ దేక్వాలు బయటకు వెళ్తారు. అప్పుడే గాబ్లిన్ కి నైట్ జరిగిన విషయం గుర్తొచ్చి, నేను యుంతకి అన్ని విషయాల గురించి చెప్పేశానని గ్రిమ్ రేపర్ వాళ్ళకి చెప్పి చాలా టెన్షన్ అయిపోతాడు. ఈ సీన్ అయితే మాత్రం చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకో పక్క సన్నీ గ్రిమ్ రేపర్ ని ఫస్ట్ టైం కలిసిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అతన్ని తలుచుకుంటూ ఉంటుంది. గ్రిమ్ రేపర్ కి కూడా తను ఏ అమ్మాయిని చూసినా సరే ఆమె సన్నీ లాగే కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ సన్నీ అండ్ యుంతకులు కాఫీ షాప్ లో కూర్చుని ఉంటారు. అప్పుడే సన్నీ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి యుంతకు, మీరు ఎందుకనే అలా చూస్తున్నారని సన్నీని అడుగుతుంది. అప్పుడు సన్నీ, నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నానని అంటుంది. సన్నీ అసలు గ్రిమ్ రేపర్ ని మర్చిపోలేకపోతుంది. నెక్స్ట్ డే యుంతకు స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని గోస్టులు కూడా స్కూల్ కి వెళ్తాయి. అలాగే అవి యుంతకు స్మోక్ చేస్తుందని టీచర్ కి చెప్పిన స్టూడెంట్ ని కంట్రోల్ చేసి యుంతకు ఇన్నోసెంట్, అసలు స్మోక్ చేసేది నేనే అని ఆమెతో టీచర్ కి చెప్పించి ఆ అమ్మాయిని బుక్ చేస్తాయి. యుంతకు ఆ గోస్టులని హెల్ప్ అడగదు, అయినా సరే అవి యుంతకి హెల్ప్ చేస్తాయి. స్కూల్ అయ్యాక యుంతకు బయటకు వస్తుంది. అప్పుడే గాబ్లిన్ తన కొత్త కారులో స్కూల్ కి వచ్చి ఒక హీరోలాగా కారు నుండి దిగుతాడు. గాబ్లిన్ అలా చూసి యుంతకు సర్ప్రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడే గాబ్లిన్ తన బాడీలో ఉన్న కత్తి పైన ఏం గుర్తుందని యుంతకుని అడుగుతాడు. అది విని యుంతకు, ఏంటి నువ్వు నా పైన డౌట్ పడుతున్నావా అని అంటుంది. నెక్స్ట్ వీళ్ళు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చాక యుంతకు, నేను నీ బాడీలో ఉన్న కత్తిని బయటకు తీసేయనని గాబ్లిన్ తోటి సరదాగా అంటుంది. కానీ గాబ్లిన్ మాత్రం కత్తిని తీయొద్దని యుంతక్ దగ్గర నుండి తప్పించుకుంటాడు. నెక్స్ట్ యుంతకు గాబ్లిన్ కి ఒక బుక్ ని ఇచ్చి, నేను ఒకసారి రెస్టారెంట్ లోకి వెళ్ళి వస్తాను, నేను వచ్చే వరకు నువ్వు ఈ బుక్ ని చదువుతూ ఉండని గాబ్లిన్ కి చెప్పి రెస్టారెంట్ లోకి వెళ్తుంది. తర్వాత యుంతకు కెనడాకి ఒక లెటర్ ని రాసి తిరిగి గాబ్లిన్ దగ్గరికి వస్తుంది. గాబ్లిన్ యుంతకుని చూసిన ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే యుంతక్ కూడా గాబ్లిన్ తో ఉన్న ప్రతిసారి కూడా తన బాధలను మర్చిపోయి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది. గాబ్లిన్ కి 939 ఇయర్స్ అండ్ యుంతక్ ఏమో 19 ఇయర్స్. అయినా సరే యుంతకు తన చిలిపి శాస్త్రులతోటి గాబ్లిన్ ని తన ప్రేమలో పడేలాగా చేస్తుంది. గాబ్లిన్ తన 939 సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం ఒకరి ప్రేమలో పడతాడు. తన్ని గ్రిమ్ రేపర్ కోసం అతన్ని ఫస్ట్ టైం కలిసిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే గ్రిమ్ రేపర్ కూడా ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ తాగుతారు. గ్రిమ్ రేపర్ అసలు ఏమీ మాట్లాడకుండా చాలా సైలెంట్ గా కూర్చుని 3 కప్పులు కాఫీ తాగేస్తాడు. అది చూసి సన్నీ, అసలు నీతో మాట్లాడడం చాలా కష్టం కదా అని అంటూ గ్రిమ్ రేపర్ ని టీస్ చేస్తుంది. తర్వాత ఆమె, అసలు నీ పేరేంటని గ్రిమ్ రేపర్ ని అడుగుతుంది. అది విని గ్రిమ్ రేపర్ తన పేరేంటో సన్నీకి చెప్పకుండా చాలా సైలెంట్ గా ఉండిపోతాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి తను సన్నీని కలిసిన విషయం గురించి గాబ్లిన్ కి చెప్తాడు. అలాగే, ఈ రోజు సన్నీ నా పేరేంటో అడిగింది, కానీ నేను దానికి సమాధానాన్ని చెప్పలేకపోయాను, ఎందుకంటే నా ఒరిజినల్ పేరు ఏంటో నాకే పూర్తిగా క్లారిటీ లేదని అంటాడు. కానీ గాబ్లిన్ మాత్రం యుంతక్ గురించి ఆలోచిస్తూ తను ఆ అమ్మాయితోటి ఎంత డీప్ గా లవ్ లో పడ్డాను అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే యుంతక్ కనుక ఒకసారి గాబ్లిన్ చెస్ట్లో ఉన్న కత్తిని బయటికి తీసేస్తే అతను చనిపోతాడు కదా, అందుకే అతను తను చనిపోయే లోపు యుంతక్ తో ఎక్కువసేపు టైం ని స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి యుంతక్ హోటల్ కి వెళ్ళి ఆమెను తన ఇంట్లో స్టే చేయడానికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడే యుంతకు, అసలు నీ ఒరిజినల్ పేరు ఏంటని గాబ్లిన్ ని అడుగుతుంది. అది విని గాబ్లిన్ తన ఒరిజినల్ నేమ్ కిమ్షిన్ అని యుంతక్ కి చెప్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ యుంతక్ ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ గ్రిమ్ రేపర్ అండ్ దేక్వాల్ కూడా ఉంటారు. దేక్వా యుంతక్ ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. తర్వాత గాబ్లిన్ యుంతక్ స్టే చేయబోయే రూమ్ కి ఆమెను తీసుకెళ్తాడు. అది ఒక స్టోర్ రూమ్. ఇప్పుడు గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్ లో ఆ రూమ్ ని ఎలా డెకరేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏం ఐడియాస్ రావు. ఇప్పుడు యుంతక్ గాబ్లిన్ రూమ్ లో పడుకుండిపోతుంది. దాంతో గాబ్లిన్ గ్రిమ్ రేపర్ రూమ్ లోకి వెళ్ళి, ఈ రోజు నేను నీ రూమ్ లోనే పడుకుంటాను గ్రిమ్ రేపర్ తోటి అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగే
సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ రోజు నుండి యంతాక వీళ్ళిద్దరితో కలిసి అక్కడే స్టే చేస్తుంది. కానీ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి జీవించడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. దాంతో ఆ ఇంట్లో అట్మాస్ఫియర్ చాలా కామెడీగా మారిపోతుంది. దీని తర్వాత యంతాకు దేక్వాతోటి గ్రిమ్ రేపర్ అండ్ గాబ్లిన్లతోటి కాంటాక్ట్లో ఉండడానికి వాళ్ళకి తలొక ఫోన్ని ఇవ్వమని చెప్తుంది. వీళ్ళిద్దరు సెల్ ఫోన్ని తీసుకుని వాటిని వాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా మోడర్న్ టెక్నాలజీ పైన అవగాహన అనేది ఉండదు. దాంతో వీళ్ళిద్దరూ ఫోన్స్ని వాడడానికి నానా తెప్పలో పడతారు. గ్రిమ్ రేపర్ సెల్ ఫోన్ని ఎలా వాడాలో తెలుసుకున్న తర్వాత అతను సన్నీ తనకి పేపర్ పైన రాసిచ్చిన ఫోన్ నెంబర్ని సేవ్ చేసుకుంటాడు. ఒకరోజు యంతాకు తన రూమ్లోకి వెళ్ళి రూమ్ని చూసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ సడన్గా యంతాక్ని పిలిచి తనకు ఒక కొత్త పేరుని పెట్టమని యంతాక్ని అడుగుతాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ గ్రిమ్ రేపర్ కొత్త పేరు కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఫైనల్గా యంతాకు గ్రిమ్ రేపర్కి ఊబిన్ అనే పేరుని పెడుతుంది. ఆ నెక్స్ట్ డే యంతాకు తను పనిచేసే కాఫీ షాప్కి వెళ్ళి షాప్ని క్లీన్ చేస్తూ చదువుకుంటూ ఉంటుంది. యంతాకు చాలా కమిట్మెంట్ తోటి తన స్టడీస్ని కంప్లీట్ చేయాలని డిసైడ్ అవుతుంది. గాబ్లిన్ యంతాక్ని తన ఇంటికి అయితే తీసుకొచ్చాడు. కానీ అతను యంతాక్కి కొంచెం దూరంగానే ఉండాలని అనుకుంటాడు. అందుకే అతను యంతాకు రూమ్లో ఫుడ్ని పెట్టి ఒక లెటర్ను కూడా రాస్తాడు. నువ్వు ఈ ఫుడ్ని తినేసి నా చెస్ట్లో ఉన్న స్వాడ్ని బయటకు తీయడానికి రెడీగా ఉండని ఆ లెటర్లో ఉంటుంది. గాబ్లిన్ తనతో మాట్లాడకపోవడంతో యంతాకు కూడా అతన్ని ఇగ్నోర్ చేయాలని అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే యంతాకు గాబ్లిన్ని పట్టించుకోకుండా గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి అతనికి బట్టలు సర్దడంలో సహాయం చేస్తుంది. అది చూసి గాబ్లిన్ బాగా జలస్గా ఫీల్ అయ్యి యంతాక్ దగ్గరికి వెళ్ళి ఆమెతో ఆర్గ్యూ చేస్తాడు. అప్పుడే యంతాకు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి తనకి కొంచెం మనీని ఇచ్చి తనకు ఒక బాయ్ ఫ్రెండ్ని వెతికి పెట్టమని గాబ్లిన్ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్ చాలా కోపంగా నీ బాయ్ ఫ్రెండ్ నీ ముందే ఉన్నాడు కదా, అది నేనే అంటాడు. ఇప్పుడు గాబ్లిన్ అలా అనేసరికి యంతాకు షాక్ అయిపోతుంది. అలాగే వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని బాగా ఎంబారెస్గా ఫీల్ అవుతారు. ఆ రోజు నైట్ గ్రిమ్ రేపర్ సన్నీకి కాల్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అతనికి ధైర్యం సరిపోదు. అప్పుడే అక్కడికి గాబ్లిన్ వచ్చి గ్రిమ్ రేపర్ ఫోన్ని లాక్కొని సన్నీకి కాల్ చేస్తాడు. దాంతో గ్రిమ్ రేపర్కి భయం వేసి గాబ్లిన్ చేతిలో ఉన్న ఫోన్ని విసిరేస్తాడు. అలాగే అతను టైంని ఫ్రీజ్ చేస్తాడు. దాంతో గ్రిమ్ రేపర్ ఫోన్ కింద పడదు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ తన ఫోన్ని తీసుకుని సన్నీ ఫోన్ని ఎత్తితే ఎలా మాట్లాడాలో అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా గాబ్లిన్ మూవ్ అవుతాడు. అది చూసి గ్రిమ్ రేపర్ సర్ప్రైజ్ అయిపోతాడు. ఎందుకంటే టైంని ఫ్రీజ్ చేసి మూవ్ అయ్యే పవర్ కేవలం గ్రిమ్ రేపర్ దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ గాబ్లిన్ కూడా టైం ఫ్రీజ్ అయిన టైంలో మూవ్ అయ్యేసరికి గ్రిమ్ రేపర్కి బాగా కన్ఫ్యూజన్ వచ్చి అయినా నువ్వు టైం ఫ్రీజ్ అయ్యాక కూడా ఎలాగ మూవ్ అవ్వగలిగావని గాబ్లిన్ని అడుగుతాడు. కానీ అప్పుడే సడన్గా సన్నీ కాళ్ళు లిఫ్ట్ చేస్తుంది. దాంతో గ్రిమ్ రేపర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా ధైర్యాన్ని తెచ్చుకుని సన్నీతోటి మాట్లాడతాడు. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ యంతాక్ని కెనడాలో ఉన్న ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే గాబ్లిన్కి యంతాక్ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఆమె 29 ఇయర్స్లో ఉన్నప్పుడు ఆమె ఎవరికోసమో కానీ అదే రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అది చూశాక గాబ్లిన్ నేను యంతాక్ని వదిలేస్తేనే ఆమె తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతుందని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ యంతాక్ దగ్గరికి వెళ్ళి తన చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయమని ఆమెకు చెప్తాడు. అది విని యంతాక్ ఏడుస్తూ 900 సంవత్సరాల పాటు నువ్వు ఒక్కడవే ఇంత బాధని ఎలా అనుభవించావని గాబ్లిన్ తోటి అంటుంది. యంతాక్ అలా మాట్లాడేసరికి గాబ్లిన్ కూడా సర్ప్రైజ్ అయిపోతాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ సన్నీని కలవడానికి ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఆమెకు ఒక ఏన్షియంట్ రింగ్ని ఇస్తాడు. అప్పుడే సన్నీ గ్రిమ్ రేపర్ ఫోన్ని తీసుకుని అతని కాంటాక్ట్స్ని చెక్ చేస్తుంది. అందులో కొన్ని ఫోన్ నెంబర్లు మాత్రమే ఉండడం చూసి సన్నీ కొంచెం సర్ప్రైజ్ అవుతుంది. ఇంకో పక్క గాబ్లిన్ తన ఇంట్లో కూర్చుని యంతాక్కి తనకి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ కూడా గాబ్లిన్ దగ్గరికి వస్తాడు. కానీ అతను గాబ్లిన్ని ఓదార్చడం మానేసి అతనితో గొడవ పెట్టుకుంటాడు. ఆ నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ తన డ్యూటీని కంప్లీట్ చేసేసి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి సన్నీ కూడా వస్తుంది. ఆమెను చూడగానే గ్రిమ్ రేపర్ ఇన్విజిబుల్గా మారిపోతాడు. ఎందుకంటే అతనికి సన్నీతో మాట్లాడాలని ఉండదు. సన్నీ కూడా గ్రిమ్ రేపర్ దగ్గరికి వచ్చి అయినా నేను ఏం చేశానని అతను నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడని అనుకుని గ్రిమ్ రేపర్కి కాల్ చేస్తుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అయిన సౌండ్ సన్నీకి కూడా వినిపిస్తుంది. కానీ ఆమెకు ఆ ఫోన్ కనిపించదు. దాంతో సన్నీకి బాగా భయం వేసి అక్కడ నుండి పారిపోతుంది. నెక్స్ట్ యంతాకు గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి నేను నీ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయడానికి రెడీగా ఉన్నానని చెప్తుంది. యంతాకు అంత సడన్గా అలా అనేసరికి గాబ్లిన్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ గాబ్లిన్ యంతాక్ దగ్గరికి వెళ్ళి నేను నా చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయించుకోవడానికి రెడీగా ఉన్నాను, రేపు మార్నింగే నువ్వు నా చెస్ట్లో ఉన్న కత్తిని బయటకు తీయాలని యంతాక్కి చెప్తాడు. ఇప్పుడు తను చనిపోతున్నాడు కాబట్టి గాబ్లిన్ దేక్వా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి తన సిస్టర్ పెయింటింగ్ని అతనికి ఇచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. నెక్స్ట్ దేక్వా దగ్గరికి వెళ్ళి తన అన్లిమిటెడ్ బ్యాంకు కార్డుని అతనికి ఇచ్చి దాన్ని వాడుకోమని దేక్వాతోటి అంటాడు. తర్వాత గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి తన ఇంటి కాగితాలని గ్రిమ్ రేపర్కి ఇస్తాడు. నెక్స్ట్ యంతాక్ దగ్గరికి వెళ్ళి ఆమెకు ఒక $5,000 మనీని అండ్ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ని ఇచ్చి నువ్వు ఇప్పుడే చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయాలని అంటాడు. దాంతో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి గాబ్లిన్ సీక్రెట్ గార్డెన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ యంతాకు గాబ్లిన్ తోటి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుందామని అనుకుంటుంది. ప్రతి ఇయర్ కూడా గాబ్లిన్ ఫస్ట్ స్నో పడినప్పుడు
యుంతాక్ని కలవాలని ఆ కాంట్రాక్ట్లో ఉంటుంది. పాపం యుంతాక్ ఏం తెలుసు, స్వాడ్ని తీసేస్తే గాబ్లిన్ చనిపోతాడని. అందుకే ఆమె ఆ కాంట్రాక్ట్ని రాసుకుని వస్తుంది. నెక్స్ట్ యుంతాకు గాబ్లిన్ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమె ఆ కత్తిని ముట్టుకోలేకపోతుంది. ఇలా ఆమె చాలాసార్లు ట్రై చేసినా కానీ ఆ కత్తిని తాకలేకపోతుంది. దాంతో యుంతాకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఆమెకు తన చిన్నతనంలో చదివిన ఒక ఫెయిరీ టేల్ గుర్తొస్తుంది. ఆ స్టోరీలో ఎవరినైనా ఒక వ్యక్తిని బాగా డీప్గా లవ్ చేసి వాళ్ళని కిస్ చేస్తే వాళ్ళపైన ఉన్న శాపం పోతుందని ఉంటుంది. ఇప్పుడు యుంతాక్కి అది గుర్తొచ్చి గాబ్లిన్ని కిస్ చేస్తుంది. యుంతాక్ సడన్ గా కిస్ చేసేసరికి గాబ్లిన్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందని యుంతాక్ని అడుగుతాడు. యుంతాక్ మాత్రం తను చేసింది కరెక్టే అని భావిస్తుంది. యుంతాక్ గాబ్లిన్ని కిస్ చేసిన తర్వాత కూడా ఆమె ఆ కత్తిని ముట్టుకోలేకపోతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య అసలు లవ్వే లేదనమాట. ఇంకో పక్క దేక్వ గ్రిమ్ రేపర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి గాబ్లిన్ చనిపోతున్నాడు అనే విషయం గురించి తెలిసి చాలా బాధపడతాడు. అలాగే అతను ఏడుస్తూ నాకు ఈ బ్యాంక్ కార్డు ఏమీ వద్దు, మా అంకులు ప్రాణాలతో తిరిగి వచ్చేస్తే చాలు అని అంటూ బ్యాంక్ కార్డుని విసిరేస్తాడు. కానీ అప్పుడే సడన్ గా గాబ్లిన్ ఇంటికి తిరిగి వచ్చేసి తను దేక్వా గ్రిమ్ రేపర్ అండ్ యుంతాకులకి ఇచ్చిన వస్తువుల్ని తిరిగి ఇచ్చామని అడుగుతాడు. అది విని అందరూ షాక్ అవుతారు. దేక్వా ఏమో అంకుల్ మీరు తిరిగి వెళ్ళిపోతేనే బాగుంటుందని అంటాడు. యుంతాక్ ఏమో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నాకు ఇచ్చినవి తిరిగి తీసుకోకు ప్లీజ్ అని అతన్ని బ్రతిమలాడుతుంది. అది వినగానే గ్రిమ్ రేపర్ కూడా గాబ్లిన్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. గ్రిమ్ రేపర్ అలా అనేసరికి గాబ్లిన్ కి కోపం వచ్చి నువ్వు అర్జెంట్ గా నోర్ముయ్ అని గ్రిమ్ రేపర్ ని తిడతాడు. ఆ నెక్స్ట్ డే యుంతాకు గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి తను గాబ్లిన్ ని కిస్ చేసిన విషయం గురించి చెప్తుంది. అప్పుడే అక్కడికి గాబ్లిన్ కూడా వచ్చి యుంతాకు అసలు ఎందుకని ఇటువంటి విషయాలను అందరితో షేర్ చేస్తుందని చెప్పి బాగా అప్సెట్ అవుతాడు. దాంతో యుంతాక్ అండ్ గాబ్లిన్ల మధ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ గాబ్లిన్ యుంతాక్ రాసిన కాంట్రాక్ట్ ని చదువుతాడు. అది చదివిన తర్వాత గాబ్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే యుంతాక్ గాబ్లిన్ తన లైఫ్ లో ఉండాలని అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే యుంతాక్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తుంది. అప్పుడే ఆ స్కూల్లో స్టూడెంట్స్ ని పిక్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అది చూసిన వెంటనే యుంతాక్కి తన మామ గుర్తొస్తుంది. దాంతో యుంతాక్ బాగా సాడ్ గా ఫీల్ అవుతుంది. తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి దేక్వా గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు ఒక కేక్ ని పట్టుకుని యుంతాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఆ రోజు యుంతాక్ బర్త్డే, అందువల్ల వీళ్ళ ముగ్గురు యుంతాక్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆమె కోసం కేక్ ని కొంటారు. అది చూసి యుంతాక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆమె చాలా కోరికలను కోరుకుని కేక్ పై ఉన్న క్యాండిల్స్ ని ఊదుతుంది. అప్పుడే సడన్ గా గాబ్లిన్ మాయమైపోయి యుంతాక్ వెనక ప్రత్యక్షం అవుతాడు. నెక్స్ట్ గాబ్లిన్ యుంతాక్ కోరికలను నెరవేర్దామని చెప్పి ఆమెను ఒక హర్రర్ మూవీకి తీసుకెళ్తాడు. మూవీ స్టార్ట్ అవడానికి ముందు గాబ్లిన్ యుంతాక్ తోటి ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వు మూవీని చూసి భయపడిపోయి అందరి ముందు నా పరువు తీయగని చెప్తాడు. కానీ మూవీ స్టార్ట్ అయ్యాక మాత్రం గాబ్లిన్ బాగా భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పాప్కార్న్ ని అందరిపైన విసిరేస్తాడు. దాంతో యుంతాక్ బాగా ఎంబారెస్ గా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యుంతాక్ అసలు నువ్వు ఎందుకని నన్ను స్వాడ్ని తీయమని చెప్పడానికి ముందు మాతో అలా బిహేవ్ చేసావు, నువ్వు మాకు ఫేర్వెల్ గిఫ్ట్స్ ని ఇస్తున్నావా అని అనిపించింది, అసలు నువ్వు అలా ఎందుకు చేసావు అని గాబ్లిన్ ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్ ఒకసారి నా బ్రైడ్ వచ్చి నా చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీసేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, అందుకే నేను వెళ్ళిపోయే ముందు మీకు గిఫ్ట్స్ ని ఇచ్చానని అంటాడు. కానీ యుంతాక్కి మాత్రం గాబ్లిన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆ నెక్స్ట్ డే యుంతాక్ తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన తేహిని అనుకోకుండా కలుసుకుంటుంది. అప్పుడే తేహి తన చేతితోటి యుంతాక్ తలని నిమురుతాడు. అతను అలా చేయగానే యుంతాక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గాబ్లిన్ కూడా వీళ్ళిద్దరిని చూసి బాగా జెలస్ గా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే అతనికి యుంతాక్కి 29 ఇయర్స్ వచ్చాక ఆమె ఒక వ్యక్తిని మీట్ అవ్వడానికి వెళ్ళిన విషయం గుర్తొచ్చి మేబీ తేహిని ఆ వ్యక్తి అయి ఉంటాడని గాబ్లిన్ అనుకుంటాడు. నైట్ అయ్యాక గాబ్లిన్ యుంతాక్ అండ్ తేహిల గురించి ఆలోచిస్తూ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. నెక్స్ట్ డే అతను తేహిని మీట్ అవ్వడానికి బేస్బాల్ క్యాంప్ కి వెళ్తాడు. యాక్చువల్గా తేహి ఒక బేస్బాల్ ప్లేయర్. గాబ్లిన్ తేహిని చూసిన వెంటనే వీడంటే ఎంత అందంగా ఉన్నాడు అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ తేహి యుంతాక్కి కాల్ చేసి ఆమెను డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ గాబ్లిన్ కి వీళ్ళ ప్లాన్స్ గురించి తెలుసు పోతుంది. కానీ అతను వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళిద్దరిని కొంచెం దూరం నుండి చూస్తూ చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ గాబ్లిన్ బాగా అప్సెట్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి నాకు సన్నీ కాల్ చేసింది, నువ్వు కాల్ ని లిఫ్ట్ చేసి నేను లేనని చెప్పు ప్లీజ్ అని గాబ్లిన్ ని అడుగుతాడు. బట్ గాబ్లిన్ మాత్రం నేను ఇప్పుడు ఏ పని చేసే మూడ్ లో లేను, నువ్వు యుంతాక్ దగ్గరికి వెళ్ళి కాల్ ని లిఫ్ట్ చేయమని అడుగని గ్రిమ్ రేపర్ కి సజెషన్ ని ఇస్తాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ యుంతాక్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు వచ్చిన కాల్ ని లిఫ్ట్ చేయకపోతే నేను నీ ఫ్రెండ్ గారి పేరుని నా బుక్ లో రాసి అతన్ని చంపేస్తాను యుంతాక్ని బెదిరిస్తాడు. ఇప్పుడు యుంతాక్ దగ్గర వేరే మార్గం లేక కాల్ని లిఫ్ట్ చేసి తను గ్రిమ్ రేపర్ సెక్రటరీని అని కాల్లో మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తుంది. యాక్చువల్గా యుంతాక్కి తను మాట్లాడుతుంది తన బాస్ అనే విషయం గురించి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ సన్నీ గ్రిమ్ రేపర్ తోటి తనని మీట్ అవ్వమని చెప్పడానికి కాల్ చేస్తుంది. నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ సన్నీని మీట్ అవుతాడు. కానీ అతను చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్క గాబ్లిన్ తన ఇంట్లో యుంతాక్ గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ యుంతాక్ ఇంట్లో ఉండదు. దాంతో గాబ్లిన్ యుంతాక్కి కాల్ చేస్తాడు. బట్ యుంతాక్ కాల్ని కూడా లిఫ్ట్ చేయదు. ఇప్పుడు గాబ్లిన్ యుంతాక్ ని ఎలాగైనా సరే మీట్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. దాంతో
దాంతో అతను యుంతాకు గోస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి యుంతాకు ఎక్కడ ఉందో చెప్పమని ఆ గోస్ట్లను బెదిరిస్తాడు. అదే టైంలో దేక్ గాబ్లిన్ సిస్టర్ పెయింటింగ్ తిరిగి ఇచ్చేద్దామని చెప్పి గాబ్లిన్ ఇంటికి వస్తాడు. కానీ ఇంట్లో గ్రిమ్ రేపర్ అక్కడే ఉంటాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ గాబ్లిన్ సిస్టర్ ఎవరో తెలుసుకుందామని చెప్పి ఆ పెయింటింగ్ని ఓపెన్ చేస్తాడు. ఆ ఫోటోని చూడగానే గ్రిమ్ రేపర్ చాలా బాధపడి ఏడ్చేస్తాడు. అలాగే అతనికి గుండెల్లో పెయిన్ కూడా వస్తుంది. మీన్వైల్ గాబ్లిన్ యుంతాక్ని కనిపెట్టి ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. దారిలో వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడే సడన్గా గాబ్లిన్కి తన చెస్ట్లో ఉన్న స్వాడ్ కారణంగా విపరీతమైన పెయిన్ అనేది వస్తుంది. అది చూసి యుంతాకు గాబ్లిన్ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయడానికి ట్రై చేస్తుంది. బట్ గాబ్లిన్ మాత్రం యుంతాక్ని గట్టిగా పుష్ చేస్తాడు. దాంతో యుంతాకు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి ఒక ట్రక్ని గుద్దుకోబోతుంది. అప్పుడే గాబ్లిన్ చాలా ఫాస్ట్గా యుంతాక్ దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుంటాడు. ఈ ప్రాసెస్లో గాబ్లిన్ ఆ ట్రక్ని గుద్దుకుంటాడు. తర్వాత ఆ ట్రక్ వెళ్ళి ఇంకొన్ని కార్స్ని గుద్దేస్తుంది. దీని కారణంగా ఆ ఏరియాలో పెద్ద క్రాష్ అనేది జరుగుతుంది. ఇక్కడే గాబ్లిన్కి యుంతాకి తన బ్రైడ్ అనే విషయం గురించి తెలుస్తుంది. అది ఎలా అంటే ఆమె స్వాడ్ని టచ్ చేయగలిగింది కదా. మరి యాక్సిడెంట్ అయిన తర్వాత గ్రిమ్ రేపర్ కారు ఓనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హిప్నటైజ్ చేసి వాళ్ళని ఆ యాక్సిడెంట్ గురించి మర్చిపోమని చెప్పి వాళ్ళకి కంపెన్సేషన్ కింద మనీని కూడా ఇస్తాడు. నెక్స్ట్ దేకో గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి గ్రిమ్ రేపర్ మీ చెల్లి ఫోటోని చూసిన వెంటనే ఏడ్ చేశాడని చెప్తాడు. అది విన్న వెంటనే గాబ్లిన్ గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి అడుగుతాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ నేను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో కానీ కలిసినట్టు ఉన్నానని అంటాడు. తర్వాత వీళ్ళు గ్రిమ్ రేపర్ ఆమెను ఏ విధంగా కలిసి ఉంటాడో అనే పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దేక్వా మేబీ గ్రిమ్ రేపర్ గత జన్మలో ఆ ఫోటోలో ఉన్న లేడీ హస్బెండ్, అదే గాబ్లిన్ ఫ్యామిలీని చంపించిన కింగ్ ఉన్నాడు కదా, అతనే అయ్యి ఉంటాడని చెప్తాడు. బట్ గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు మాత్రం దానికి ఒప్పుకోరు. నెక్స్ట్ డే యుంతాక్ అండ్ గాబ్లిన్లు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యుంతాక్ నేను ఆ స్వాడ్ని ముట్టుకోలేదు, అది దానికి అదే కదిలిందని చెప్తుంది. ఇప్పుడు గాబ్లిన్కి గ్రిమ్ రేపర్ చెప్పిన విషయం గుర్తొస్తుంది. యాక్చువల్గా గ్రిమ్ రేపర్ నీ చెస్ట్లో ఉన్న స్వాడ్ బయటికి రావాలంటే నీకు అండ్ నీ బ్రైడ్కి మధ్య డీప్ లవ్ ఉండాలని గాబ్లిన్కి చెప్తాడు. దాంతో గాబ్లిన్ యుంతాకు తనని లవ్ చేయడం స్టార్ట్ చేసిందని బిలీవ్ చేస్తాడు. ఒకరోజు యుంతాకు యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు యుంతాకు ఒక బస్సుని ఎక్కుతుంది. అదే టైంలో అక్కడికి చాలా మంది గ్రిమ్ రేపర్స్ వస్తారు. యాక్చువల్గా వాళ్ళంతా కూడా ఆ రోజు బస్సు యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళ సోల్స్ని తీసుకెళ్ళడానికి వస్తారు. కానీ బస్సులో ఇంకో ఎక్స్ట్రా సోల్ కూడా ఉందని వాళ్ళకి తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర యుంతాకు పేరు ఉండదు. అదే టైంలో గాబ్లిన్ కూడా ఫ్యూచర్ గ్లిమ్స్ని చూస్తాడు. గాబ్లిన్ ఒక క్రిమినల్ కారణంగా బస్సు యాక్సిడెంట్ జరిగి యుంతాకు చనిపోతుందని తెలుసుకుంటాడు కదా. సో ఇప్పుడు అతను యుంతాక్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలని చెప్పి ఆ క్రిమినల్ గార్డ్ దగ్గరికి వెళ్ళి అతని సైకిల్ని కింద పడేస్తాడు. దాంతో ఆ క్రిమినల్ గార్డ్కి దెబ్బలు తగులుతాయి. దీనివల్ల యాక్సిడెంట్ కూడా జరగదు. ఈ విషయం గురించి గ్రిమ్ రేపర్ కూడా తెలిసి ఈరోజు ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగదని తన తోటి కొలీగ్స్కి చెప్తాడు. అతని మాటలు విని మిగతా వాళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోతారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని తమలో తమ అనుకుంటూ ఉంటారు. ఆ రోజు నైటు గ్రిమ్ రేపర్ సన్ని దగ్గరికి వెళ్ళి తనతో పాటు డేట్కి రమ్మని అడుగుతాడు. ఇంకో పక్క గాబ్లిన్ ఒక పేపర్ పైన నేమ్స్ని రాసి వాటిని లాటిన్స్కి కట్టి ఆకాశంలోకి ఎగరవేయాలని అనుకుంటాడు. ముందుగా అతను తన సిస్టర్ అయిన కింగ్సన్ నేమ్ని రాస్తాడు. నెక్స్ట్ అతను తన సిస్టర్ హస్బెండ్ అయిన కింగ్ యాల్ పేరు రాస్తాడు. గాబ్లిన్ కింగ్ యాల్ నేమ్ని రాయగానే గ్రిమ్ రేపర్కి భరించలేనంత పెయిన్ అనేది వస్తుంది. దాంతో అతను సన్నీని హిప్నటైజ్ చేసి ఆమెను ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోమని చెప్తాడు. తర్వాత అతను సన్నీని అక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. నెక్స్ట్ సీన్లో గాబ్లిన్ యంగ్ లేడీగా మారిన ముసలావిడిని కలుస్తాడు. ఆమె పేరు శామ్షిన్. ఈమె గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి నీ కారణంగా నీ బ్రైడ్ చనిపోయే ప్రమాదం ఉంది, నువ్వు ఎంతకాలం భూమి పైన ఉంటావో అంతకాలం ప్రతిరోజు కూడా యుంతాక్కి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది, కాబట్టి నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నీ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయించేసుకుని చనిపో, అప్పుడే యుంతాకు సేవ అవ్వగలుగుతుంది. ఇప్పుడు మీరిద్దరూ భూమి పైన బ్రతికి ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే అదే మీ విధి అని అంటుంది. నెక్స్ట్ యుంతాకు గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి అసలు గాబ్లిన్ ఎందుకని ఎప్పటికప్పుడు సడన్గా మాయమైపోతున్నాడు, అతనికి అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ యుంతాక్కి నిజం చెప్పేస్తాడు. ఒకవేళ నువ్వు కనుక గాబ్లిన్ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీసేస్తే అతను బూడిదైపోతాడని గ్రిమ్ రేపర్ యుంతాక్ తోటి అంటాడు. ఇప్పుడు యుంతాక్కి నిజం తెలిసిపోవడంతో ఆమె గాబ్లిన్కి ఏమవ్వకూడదని చెప్పి చాలా బాధతోటి గాబ్లిన్ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ ఇంటికి వచ్చి యుంతాక్ కోసం వెతుకుతాడు. కానీ అతనికి యుంతాక్ ఎక్కడ కూడా కనబడిపోయేసరికి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. నెక్స్ట్ అతను యుంతాక్ కోసం సెర్చ్ చేస్తూ ఆమె ఫేవరెట్ ప్లేసెస్కి వెళ్తాడు. కానీ యుంతాక్ ఎక్కడ కూడా ఉండదు. గాబ్లిన్ యుంతాక్ కోసం చాలా డెస్పరేట్గా వెతకడం చూసి గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి యుంతాక్కి నిజం తెలిసిపోయింది. మేబీ ఆమె నువ్వు చనిపోకూడదని చెప్పి నీకు దూరంగా వెళ్ళిపోయినట్టు ఉందని అంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ యుంతాకు పనిచేసే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆమె కోసం వెతుకుతాడు. బట్ అక్కడ కూడా యుంతాకు ఉండదు. సో ఇప్పుడు గాబ్లిన్ అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు గాబ్లిన్కి సన్నీ ఎదురుపడుతుంది. ఆమెను చూడగానే గాబ్లిన్కి ఒక ఐడియా వస్తుంది. దాంతో వెంటనే అతను గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి నువ్వు యుంతాక్ని కనిపెట్టడంలో నాకు సహాయం చేస్తే నేను నీ లవ్ సక్సెస్ అవడానికి సహాయం చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి యుంతాకు డెత్ గురించి నాకేమైనా విషయం తెలిస్తే నీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తానని అంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా గాబ్లిన్కి యుంతాకు జాడ
తెలియదు. దాంతో అతని ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. దీని కారణంగా భూమి పైన వాతావరణంలో మార్పులు వస్తాయి. అలాగే మూన్ కూడా రెడ్ కలర్ లోకి మారిపోతుంది. మెయిన్ వేల యుంతకు ఒక స్కై రెంటల్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె గాబ్లిన్ గురించి మర్చిపోవాలని చెప్పి ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటుంది. యుంతకు చాలాసేపు వర్క్ చేసి బయటకు వస్తుంది. అప్పుడు అక్కడికి గాబ్లిన్ వచ్చి యుంతక్ని తన ఇంటికి రమ్మని అడుగుతాడు. కానీ యుంతకు మాత్రం దానికి ఒప్పుకోదు. అప్పుడే గాబ్లిన్, నా చెస్ట్ లో ఉన్న స్వాడ్ని తీసేస్తే నేను చనిపోతాను. ప్రస్తుతం నాకు ఆ స్వాడ్ని బయటకు తీయించుకోవాలని లేదు, కానీ దాన్ని తీయకపోతే చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అంటాడు. యాక్చువల్గా అతను యుంతక్ని సేవ్ చేయాలని చెప్పి ఆమెకు అబద్ధం చెప్తాడు. యుంతకు మాత్రం నేను నీ స్వాడ్ని బయటికి తీయలేనని తేల్చి చెప్పేస్తుంది. రోజులు గడిచే కొద్దీ ప్రతిరోజు కూడా గాబ్లిన్ యుంతక్ని ఫాలో అవుతూనే ఉంటాడు. దాంతో యుంతక్కి కోపం వచ్చి గాబ్లిన్ చెస్ట్ లో ఉన్న స్వాడ్ని తీయడానికి ఒప్పుకుంటుంది. బట్ ఒక రోజు అనుకోకుండా యుంతక్కి తన పనిచేస్తున్న ప్లేస్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. గ్రిమ్ రీపర్ కూడా ఈ విషయం గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే అతను గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం యుంతకు హైపోథర్మియా వల్ల చనిపోతుందని చెప్తాడు. ఈ విషయం గురించి తెలియగానే గాబ్లిన్ యుంతక్ దగ్గరికి చాలా కంగారు పడుతూ బయలుదేరతాడు. ఇంకో పక్క యుంతకు నేలపైన స్పృహ లేకుండా పడి ఉంటుంది. అలాగే ఆమె తన గాబ్లిన్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తన ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె స్లోగా గాబ్లిన్ ని తలుచుకుంటుంది. ఆమె మాటలు గాబ్లిన్ కి కూడా వినిపిస్తాయి. దాంతో వెంటనే అతను యుంతక్ దగ్గరికి వెళ్ళి ఆమెను సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. యుంతక్కు రికవర్ అయ్యాక ఆమె గాబ్లిన్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇంకో పక్క సన్ని యుంతకు రిప్లేస్మెంట్ కోసం చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంది. కానీ ఆమెకు ఎవరు కూడా నచ్చరు. అప్పుడే అక్కడికి యుంతకు వచ్చి మళ్ళీ ఆ కాఫీ షాప్ లో పార్ట్ టైం జాబ్ కి అప్లై చేస్తుంది. యుంతక్ను చూసి సన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నైట్ అయ్యాక యుంతక్కి తన కాలేజ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే ఆమె ట్యూషన్ ఫీని గాబ్లిన్ ఆల్రెడీ పే చేశాడని తెలుసుకుని యుంతకు సర్ప్రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ గాబ్లిన్ యుంతక్ని సన్ని వాళ్ళ కాఫీ షాప్ లో దిగబెట్టడానికి వెళ్తాడు. అక్కడ గ్రిమ్ రీపర్ కూడా ఉంటాడు. యాక్చువల్గా అతను సన్ని తోటి డేట్ కి వెళ్తాడు. ఇప్పుడు యుంతక్ అండ్ గాబ్లిన్లు సన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సన్ని, నువ్వు ఎందుకని ఇతన్ని ఇష్టపడ్డావని గాబ్లిన్ గురించి యుంతక్ని అడుగుతుంది. అది విని గాబ్లిన్ కూడా నువ్వు సన్నిని ఎందుకు ఇష్టపడ్డావని గ్రిమ్ రీపర్ ని అడుగుతాడు. అప్పుడే గ్రిమ్ రీపర్ డ్రింక్స్ ఆర్డర్ చేద్దామని చెప్పి కిమ్సన్ నువ్వు ఏ డ్రింక్ తాగుతావని సన్నిని అడుగుతాడు. ఆ పేరుని విని గాబ్లిన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే కిమ్సన్ గాబ్లిన్ వాళ్ళ సిస్టర్ పేరు కదా. సన్ని ఎప్పుడు కూడా తన రియల్ నేమ్ ని గ్రిమ్ రీపర్ కి చెప్పిందే లేదు. దాంతోనే ఆమె గ్రిమ్ రీపర్ దగ్గరికి వెళ్ళి నీకు నా ఒరిజినల్ నేమ్ ఎలా తెలిసిందని అతన్ని అడుగుతుంది. అది విని గ్రిమ్ రీపర్ నేను నిన్ను కిమ్ సన్ని అని పిలిచానని అంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రీపర్ అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు సన్ని అతన్ని ఆపుతుంది. అప్పుడే మనోడు మళ్ళీ యాడ్ చేస్తాడు. అలాగే అతనికి కొంచెం కొంచెంగా తన పాస్ట్ లైఫ్ గురించి గుర్తొస్తుంది. ఇతను గాబ్లిన్ సిస్టర్ ఫోటోని చూసిన దగ్గర నుండి ఇతనికి ఏదో తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాంతోనే మేబీ నేను గాబ్లిన్ ని చంపిన కింగ్ రీఇన్కార్నేషన్ ని అయి ఉంటాను అండ్ సన్ని చనిపోయిన తన భార్య కిమ్సన్ కి రీఇన్కార్నేషన్ అయి ఉంటుందని అనుకుంటూ ఉంటాడు. కానీ అతనికి తన పాస్ట్ లైఫ్ గురించి ఏమి కూడా గుర్తురావు. దాంతోనే అతను తన పాస్ట్ లైఫ్ గురించి సెర్చ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క గాబ్లిన్ పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి గ్రిమ్ రీపర్ కి చెప్తూ ఉంటాడు. పాస్ట్ లో కింగ్ ఎల్ వాళ్ళ నాన్న తను చనిపోతానని తెలుసుకున్న తర్వాత గాబ్లిన్ ని పిలిచి నువ్వు నీ చెల్లిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చెయ్యి, అలాగే ప్రిన్స్ ని జాగ్రత్తగా కాపాడని గాబ్లిన్ దగ్గర మాట తీసుకుంటాడు. సో ఇప్పుడు తన రాజు మాట కాదనలేక గాబ్లిన్ ప్రిన్స్ కి తన సిస్టర్ నుంచి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. కింగ్ చనిపోయిన తర్వాత ఎల్ రాజు అవుతాడు. ఎల్ దగ్గర పార్క్ హూన్ అనే వ్యక్తి సలహాదారుడుగా ఉంటాడు. అతను ఎప్పటికప్పుడు ఎల్ని కంట్రోల్ చేస్తూ అతన్ని తోలుబొమ్మలాగా ఆడిస్తూ ఉంటాడు. పార్క్ గాబ్లిన్ సిస్టర్ తో ఎల్ మ్యారేజ్ జరుగుతుందనే విషయం గురించి తెలుసుకుంటాడు. ఆ విషయం గురించి తెలియగానే అతను ఈ మ్యారేజ్ ని మీరు చేసుకోవద్దు, మీరు కనుక కిమ్షిన్ సిస్టర్ ని పెళ్లి చేసుకుంటే అతను మన రాజ్యంలో బాగా పవర్ఫుల్ గా మారిపోతాడు, అంతేకాకుండా అతను మీ మాటను కూడా లెక్క చేయడని కింగ్ తోటి అంటాడు. కానీ కింగ్ ఎల్ మాత్రం అతని మాటలను పట్టించుకోకుండా కిమ్సన్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అలాగే అతను కిమ్సన్ ని చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు. ఇప్పుడు పార్క్ మీరు కిమ్సన్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కిమ్షిన్ ని చంపేయండి, అప్పుడు మాత్రమే మీకు గౌరవం ఉంటుందని ఎల్కి చెప్తాడు. బట్ కింగ్ ఎల్ మాత్రం కిమ్షిన్ ని చంపకుండా అతన్ని వారికి వెళ్ళొద్దని ఆర్డర్స్ వేస్తాడు. కిమ్షిన్ మాత్రం కింగ్ మాట లెక్క చేయకుండా వారికి వెళ్ళి గెలిచి తిరిగి రాజ్యానికి వస్తాడు. అతను రాజ్యానికి తిరిగి రాగానే ప్రజలందరూ కిమ్షిన్ కి జేజేలు కొడతారు. అదంతా చూసి పార్క్ చెప్పిందే నిజమయ్యే ఎలాగో ఉందని కింగ్ కిమ్సన్ ని అండ్ గాబ్లిన్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపించేస్తాడు. పార్క్ గడు కుట్ర పని ఇదంతా చేయిస్తాడు. ఇప్పుడు గాబ్లిన్ గ్రిమ్ రీపర్ తో చెప్పిందంతా కూడా యుంతకు చాలా సీక్రెట్ గా వినేస్తుంది. నెక్స్ట్ సీన్ లో గ్రిమ్ రీపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి మేబీ నీ సిస్టర్ కిమ్సన్ ను మళ్ళీ సన్నీగా పునర్జన్మను ఎత్తినట్టు ఉందని చెప్తాడు. అలాగే తను కిమ్ ఎల్లో అయి ఉంటానని గ్రిమ్ రీపర్ అనుకుంటూ ఉంటాడు. గ్రిమ్ రీపర్ చెప్పిందంతా వినగానే గాబ్లిన్ సన్నీ దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా హాక్ చేసుకుంటాడు. అలాగే ఇప్పుడు గాబ్లిన్ అండ్ గ్రిమ్ రీపర్లు ఇద్దరు కూడా సన్నీకి ఆమె పాస్ట్ లైఫ్ గురించి చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ సన్నీ మాత్రం వీళ్ళిద్దరికి పిచ్చిపడినట్టుంది, అందుకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటుంది. ఆ రోజు నుండి గాబ్లిన్ డైలీ సన్నీ దగ్గరికి వెళ్ళి కిమ్సన్ కి ఇష్టమైన వస్తువులన్నింటినీ కూడా సన్నీకి ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే సన్నీ అండ్ యుంతకు కాఫీ షాప్ లో ఉన్నప్పుడు సన్నీ నువ్వు పునర్జన్మల గురించి నమ్ముతావా అని అడుగుతుంది. అప్పుడే యుంతకు హా నేను పునర్జన్మల గురించి
నేను నమ్ముతాను, అలాగే ప్రతి మనిషికి కూడా 4 జన్మలు ఉంటాయని నేను బిలీవ్ చేస్తానని అంటుంది. నెక్స్ట్ యుంతాకు సన్నీని గాబ్లిన్ ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడే గాబ్లిన్ సన్నీకి తన సిస్టర్ కిమ్సన్ పెయింటింగ్ ని చూపిస్తాడు. ఆ పెయింటింగ్ ని చూడగానే సన్నీ స్టన్ అయిపోతుంది, ఎందుకంటే ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అప్పుడే గాబ్లిన్ తన సిస్టర్ లైఫ్ గురించి, ఆమె ఎలా చనిపోయిందనే విషయం గురించి సన్నీకి చెప్తాడు. గాబ్లిన్ కిమ్సన్ గురించి చెప్పిన వెంటనే సన్నీకి గుండెల్లో పెయిన్ వస్తుంది. ఆ నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్లి యుంతాకు మేబీ ఇంకో 2 డేస్ లో చనిపోవచ్చని అతనికి చెప్పి గాబ్లిన్ కి యుంతాకు డెత్ కార్డ్ని ఇస్తాడు. ఇప్పుడు యుంతాకు చనిపోతుందని తెలియగానే గాబ్లిన్ ఆమె దగ్గరికి వెళ్లి, నువ్వు కనుక నా చెస్ట్ లో స్వాడ్ని తీయకపోతే నీకు కంటిన్యూస్ గా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, నువ్వు బ్రతికి ఉండాలంటే నేను చనిపోవాలి, కాబట్టి నువ్వు నా చెస్ట్ లో ఉన్న స్వాడ్ని బయటకు తీసేయి ప్లీజ్ అని యుంతాకుని బ్రతకలాడతాడు. అతని మాటలు విని నేను నిన్ను చనిపోనివ్వను, కావాలంటే నేనే చనిపోయి మళ్ళీ ఇంకో జన్మని ఎత్తి నీతో కలిసి ఉంటానని గాబ్లిన్ తోటి అంటుంది. ఆమె అలాగనేసరికి గాబ్లిన్ ఎలాగైనా సరే యుంతాకుని ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. మీన్ వైల్ గ్రిమ్ రేపర్ సన్నీ షాప్ కి వెళ్తాడు. అప్పుడే అతని దగ్గరికి సన్నీ వస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే గ్రిమ్ రేపర్ కొంచెం భయపడిపోయి ఇన్విజిబుల్ గా మారిపోతాడు. సన్నీ అతని దగ్గరికి వెళ్లి ఒకవేళ ఊబిను ఇక్కడే ఉండి ఉంటే అతను ఎంత హైట్ లో ఉండి ఉంటాడని చెప్పి స్కార్ఫ్ ని గాల్లోకి విసురుతుంది. అప్పుడే ఆమె స్కార్ఫ్ గ్రిమ్ రేపర్ క్యాప్ కి తగిలి అతని క్యాప్ కింద పడిపోతుంది. వెంటనే అతను విజిబుల్ గా మారిపోతాడు. ఆ సీన్ చూసి సన్నీ షాక్ అయిపోతుంది. ఇప్పుడు గ్రిమ్ రేపర్ గురించి తెలియగానే అసలు నువ్వు ఎవరు, నీ నిజ స్వరూపం ఏంటి అని అతన్ని అడుగుతుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ నేను ఏంజల్ ఆఫ్ డెత్ అని సన్నీకి చెప్తాడు. ఆ నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ ఇంకో కొలిక్ తో కలిసి మిస్సింగ్ సోల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒకటి యుంతాక్దని మన అందరికి తెలుసు, కానీ ఆ రెండో సోల్ ఎవరిదో తెలియక గ్రిమ్ రేపర్ సతమతం అవుతూ ఉంటాడు. బట్ ఆ రెండో మిస్టీరియస్ సోల్ ఎప్పటికప్పుడు యుంతాకు పనిచేసే హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని గ్రిమ్ రేపర్ కనిపెడతాడు. ఇంతకీ ఆ రెండో సోల్ ఇంకెవరిదో కాదు, అది పార్క్ ఉంది. అతను గాబ్లిన్ చేతిలో చనిపోయిన తర్వాత కొన్ని 100 సంవత్సరాల పాటు భూమి పైనే ఒక బ్యాడ్ సోల్ గా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పార్క్ యుంతాక్ దగ్గరికి వెళ్లి ఆమెను మీట్ అవుతాడు. పార్క్ కి యుంతాకు గాబ్లిన్ బ్రైడ్ అని తెలుసు, అందువల్ల అతను యుంతాక్ ని ఉపయోగించుకుని గాబ్లిన్ పైన రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. యుంతాకు పార్క్ సోల్ ని చూసి బాగా భయపడిపోతుంది, కానీ ఆమె ఈ విషయం గురించి గాబ్లిన్ కి చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు. ఆ నెక్స్ట్ డే యుంతాకు సన్నీతో కలిసి స్వీట్ పొటాటోస్ తింటూ ఉంటుంది. అప్పుడే ఆమె సన్నీ తన బాయ్ ఫ్రెండ్ ఒక గ్రిమ్ రేపర్ అనే విషయాన్ని కనిపెట్టేసిందని తెలుసుకుని స్టన్ అయిపోతుంది. అయినా సన్నీకి ఈ విషయం గురించి ఎలా తెలిసి ఉంటుంది అబ్బా అని చెప్పి యుంతాకు ఆలోచిస్తుంది. దీని తర్వాత దేక్ వాళ్ళ తాత చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత గాబ్లిన్ అతన్ని తలుచుకుని చాలా బాధపడతాడు. గాబ్లిన్ అలా బాధపడడం చూసి యుంతాకు అతని దగ్గరికి వెళ్లి అతన్ని ఓదరుస్తుంది. తర్వాత దేక్వా కూడా గాబ్లిన్ దగ్గరికి వెళ్లి తన తాతను తలుచుకుని గుక్కబట్టి ఏడ్చేస్తాడు. అలాగే అతను గాబ్లిన్ తోటి ఎప్పటి నుండి నేను మీకు నమ్మకమైన సర్వెంట్ గా పనిచేస్తానని గాబ్లిన్ కి మాట ఇస్తాడు. తర్వాత దేక్వా తన సెక్రటరీకి ఒక లెటర్ ని పంపిస్తాడు. అందులో మా తాత ఆస్తి మొత్తం కిమ్షిన్ కే చెందుతుంది, కాబట్టి నువ్వు కిమ్షిన్ మాట ఖచ్చితంగా ఒబే చేయాలని రాసి ఉంటుంది. ఇప్పుడు దేక్వా గాబ్లిన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. దేక్వా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండడం చూసి గాబ్లిన్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ గాబ్లిన్ తన కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళ రెజ్యూమ్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఒక వ్యక్తి రెజ్యూమ్ని చూసి ఏం ఆలోచించకుండా అతన్ని పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అవుతాడు. గాబ్లిన్ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా ఉంటాడు, ఎందుకంటే ఆ వ్యక్తి చూడడానికి ఎగ్జాక్ట్ గా తన దగ్గర నమ్మకంగా పనిచేసిన నామ్జున్ అనే వ్యక్తి లాగే ఉంటాడు. అంటే ఇప్పుడు నామ్జున్ మళ్ళీ పునర్జన్మని ఎత్తాడనమాట. ఇప్పుడు గాబ్లిన్ ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అతనికి జాబ్ ని ఇస్తాడు. నెక్స్ట్ దేకో సెక్రటరీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అతనికి ఒక కార్ ని ఇస్తాడు. ఇదంతా కూడా గాబ్లినే చేయిస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తను నామ్జున్ చేసిన దానికి రీపే చేసుకున్నందుకు గాబ్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మెయిన్ వాళ్ళు యుంతాకు వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు పార్క్ ఆమె దగ్గరికి వస్తాడు. అలాగే అతను గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్ల పాస్ట్ గురించి యుంతాకి చెప్తాడు. అది విని యుంతాకు షాక్ అయిపోతుంది. నెక్స్ట్ సన్నీ గ్రిమ్ రేపర్ ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది. అప్పుడే అతను గ్రిమ్ రేపర్స్ మనిషిని కిస్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి గుర్తొస్తుందంట అని చెప్తాడు. అలాగే అతను సన్నీ దగ్గరికి వెళ్ళి ఆమెను కిస్ చేసేస్తాడు. అప్పుడే సన్నీకి తన పాస్ట్ లైఫ్ గురించి మెమరీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు సన్నీకి తను కిమ్సన్నీ అని గ్రిమ్ రేపర్ ఏమో కింగ్ ఎల్ అనే విషయం గురించి తెలుస్తుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ సన్నీని మీట్ అవ్వడానికి ఆమె కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సన్నీ గాబ్లిన్ ని హగ్ చేసుకుని తనకి అన్ని విషయాలు గుర్తొచ్చాయని చెప్తుంది. ఇప్పుడు సన్నీకి తన పాస్ట్ లైఫ్ గురించి గుర్తు రావడంతో గాబ్లిన్ చాలా సంతోషపడతాడు. లేటర్ గాబ్లిన్ ఇంతకుని ఆమె కాలేజ్ నుండి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే యుంతాకు నీకు పార్క్ హూన్ అనే వ్యక్తి ఎవరైనా తెలుసా అని గాబ్లిన్ ని అడుగుతుంది. ఇప్పుడు పార్క్ గాడి ఆత్మ భూమి పైన ఉందని తెలుసుకుని గాబ్లిన్ అతని కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అతనికి పార్క్ ఆత్మ కనిపిస్తుంది. మళ్ళీ 900 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. గాబ్లిన్ కి పార్క్ ని చూడగానే బాగా కోపం వచ్చి అతను పీక పట్టుకుంటాడు. తర్వాత అతను తన కత్తితోటి అతని పైన అటాక్ చేస్తాడు. బట్ పార్క్ కి మాత్రం ఏమీ అవ్వదు. నెక్స్ట్ పార్క్ గాబ్లిన్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అలాగే అతను వెళ్తూ నీ సిస్టర్
నెక్స్ట్ అరౌండ్ 900 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ మన కింగ్ ప్రేమలోనే పడిందని గాబ్లిన్కి చెప్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ సన్ని దగ్గరికి వెళ్ళి నిజంగానే గ్రిమ్ రేపర్ గాడు కింగ్ ఎలా అని ఆమెను అడుగుతాడు. కానీ సన్ని మాత్రం ఏమి సమాధానాన్ని ఇవ్వదు. దాంతో గాబ్లిన్ గ్రిమ్ రేపర్ నిజంగానే కింగ్ ఎలా రీఇన్కార్నేషన్ అని రియలైజ్ అవుతాడు. దీని తర్వాత గాబ్లిన్ గ్రిమ్ రేపర్ ఒక టెంపుల్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు గాబ్లిన్ గ్రిమ్ రేపర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 900 ఇయర్స్ బ్యాక్ కింషన్ కింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే గాబ్లిన్ గ్రిమ్ రేపర్ పేక పట్టుకుంటాడు. అలాగే నువ్వు నా ఫ్యామిలీని చంపేసిన ఆ స్టూపిడ్ కింగ్ వేనా లేక ఏమైనా మారావా అని గ్రిమ్ రేపర్ ని అడుగుతాడు. ఎందుకంటే ఆ కింగ్ వల్లే కదా గాబ్లిన్ 900 ఇయర్స్ నుండి తన వాళ్ళని తలుచుకుని బాధపడుతున్నాడు. అలాగే దేవుడికి అసలు జాలి దయ అనేది లేనే లేదు. ఈ కింగ్ కారణంగా నేను 900 ఇయర్స్ నుండి పెయిన్ ని అనుభవిస్తూ ఉంటే ఈ గ్రిమ్ రేపర్ గాడు తన పాస్ట్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాడని అనుకుంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గాబ్లిన్ వెళ్ళగానే నా కారణంగా గాబ్లిన్ చాలా బాధల్ని అనుభవించాడు. పాస్ట్ లైఫ్ లో నేను చేసిన తప్పులకు గాబ్లిన్ సఫర్ అయ్యాడని అనుకుని గ్రిమ్ రేపర్ వెయిట్ చేస్తాడు. ఇంకో పక్క యుంతకు గాబ్లిన్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు గాబ్లిన్ ఆ ఇంట్లో నుండి దేకో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి షిఫ్ట్ అయ్యాడనే విషయం గురించి తెలుస్తుంది. ఇప్పుడు గాబ్లిన్ ఇంట్లో కేవలం గ్రిమ్ రేపర్ మాత్రమే ఉంటాడు. దాంతో అతను చాలా లోన్లీగా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు గ్రిమ్ రేపర్ యుంతకు కాలేజీకి వెళ్ళి ఆమెను మీట్ అవుతాడు. అలాగే అతను గాబ్లిన్ చెస్ట్ లో ఉన్న కత్తి ఏ విధంగా ఉంటుందో స్కెచ్ వేసి ఇవ్వమని యుంతకుని అడుగుతాడు. దాంతో పాటు తన దగ్గర ఉన్న గ్రీన్ రింగ్ ని యుంతకు ఇచ్చి దీన్ని సన్నీకి అందజేయమని చెప్తాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ పై అధికారులు అతని దగ్గరికి వచ్చి నువ్వు నీ పవర్స్ ని మిస్యూజ్ చేశావు, అలాగే మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గురించి అదే యుంతకు డెత్ గురించి గాబ్లిన్ కి చెప్పి మన రూల్స్ ని అతిక్రమించావు, కాబట్టి దీనికి శిక్షగా మేము నీ పాస్ట్ మెమోరీస్ ని నీకు గుర్తు వచ్చేలాగా చేస్తున్నామని గ్రిమ్ రేపర్ తోటి అంటారు. దాంతో గ్రిమ్ రేపర్ కి తను కింసన్ ని చంపేసిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా గుర్తొస్తాయి. కింసన్ చనిపోయిన తర్వాత మనోడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అలాగే ప్రతిరోజు కింసన్ ని తలుచుకుని అసలు నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నాకు అసలు బ్రతికి ఉండే అర్హత లేదని చెప్పి తనను తను తిట్టుకుంటూ ఏడుస్తాడు. ఒకరోజు కింగ్ కింసన్ చనిపోయినప్పుడు వేసుకున్న బట్టలను తన చేతిలో పట్టుకుని బయటకు వస్తాడు. అతన్ని చూసి ప్రజలందరూ కూడా కింగ్ కి నమస్కారం పెడతారు. అక్కడే ఓల్డ్ లేడీ శాంసిన్ ఉంటుంది. ఆమె కింగ్ ను చూసి అతని దగ్గర ఉన్న కింసన్ గ్రీన్ రింగ్ ని తనకి ఇవ్వమని అడుగుతుంది. కింగ్ తన దగ్గర ఉన్న కింసన్ క్లాత్స్ ని అండ్ రింగ్ ని శాంసిన్ కి ఇచ్చేస్తాడు. అప్పుడే ఆమె కింసన్ బట్టలను కాల్చేస్తుంది. నెక్స్ట్ కింగ్ తన ప్యాలెస్ కి వెళ్తాడు. అప్పుడే ఒక లేడీ కింగ్ కి ఫుడ్ ని తీసుకొస్తుంది. యాక్చువల్ గా ఆమె డైలీ కింగ్ కి కొద్ది కొద్దిగా పాయిజన్ ని ఇస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి కింగ్ కూడా తెలుసు, కానీ అతను దాని గురించి పట్టించుకోడు. కానీ ఈసారి మాత్రం అతను తనకిచ్చే పాయిజన్ డోస్ ని పెంచమని తనకి ఫుడ్ ని తీసుకొచ్చిన లేడీకి చెప్తాడు. ఇలా కింగ్ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ కింసన్ పెయింటింగ్ ని చూస్తూ ఉన్నప్పుడు గాబ్లిన్ అక్కడికి వచ్చి అతని చేతిలో ఉన్న పెయింటింగ్ ని లాగేసుకుని దాన్ని ముట్టుకునే అర్హత నీకు లేదని గ్రిమ్ రేపర్ ని తిడతాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ నాకు నా పాస్ట్ లైఫ్ గురించి గుర్తొచ్చింది, పాస్ట్ లో నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తమే లేదని అంటాడు. ఇప్పుడు గ్రిమ్ రేపర్ మాటలు విని గాబ్లిన్ కి కోపం మరీ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ మిస్సింగ్ సోల్ అయిన పార్క్ హోన్ గురించి ఒక రిపోర్ట్ రాసి తన తోటి గ్రిమ్ రేపర్ కి ఈ విషయం గురించి చెప్పి పార్క్ హోన్ సోల్ ని త్వరగా పట్టుకోమని చెప్తాడు. అప్పుడే ఇంకో గ్రిమ్ రేపర్ యుంతకు ఇంకో 1 వీక్ లో చనిపోతుందని మనోడికి చెప్పి ఆమె డెత్ కార్డ్ ని మన ఒరిజినల్ గ్రిమ్ రేపర్ కి ఇస్తాడు. దీని గురించి తెలియగానే గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి యుంతకు డెత్ గురించి చెప్పి ఇప్పుడు పార్క్ హోన్ సోల్ సన్నిని టార్గెట్ చేస్తున్నాడు, కాబట్టి నువ్వు సన్నిని కూడా ప్రొటెక్ట్ చేయాలని అంటాడు. దాంతో పాటు గాబ్లిన్ గ్రిమ్ రేపర్ ద్వారా పార్క్ హోన్ ని చంపే మార్గం గురించి తెలుసుకుంటాడు. అదేంటంటే ఇప్పుడు గాబ్లిన్ కేవలం తన చెస్ట్ లో ఉన్న స్వాడ్ ని ఉపయోగించి మాత్రమే పార్క్ హోన్ సోల్ ని చంపగలడు. అలా జరగాలని అంటే గాబ్లిన్ చెస్ట్ లో ఉన్న కత్తిని బయటకు తీయాలి. ఒకవేళ కత్తిని బయటకు తీస్తే పార్క్ తో పాటు మన గాబ్లిన్ కూడా చనిపోతాడు. ఇలా మన హీరో అండ్ విలన్ చావులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ సన్నిని ఫాలో అవుతూ వెళ్తాడు. అప్పుడే సన్ని గ్రిమ్ రేపర్ కి తన దగ్గర ఉన్న గ్రీన్ రింగ్ ఇచ్చేసి ఇక్కడతో మన ఇద్దరు రిలేషన్షిప్ ఎండ్ అయిందని చెప్తుంది. దీని తర్వాత గాబ్లిన్ యుంతక్ ని పిక్ చేసుకోవడానికి ఆమె కాలేజీకి వెళ్తాడు. అలాగే అతను యుంతక్ తోటి నేను పార్క్ హోన్ సోల్ ని కనిపెట్టాలని అనుకుంటున్నాను, దానికి నాకు నీ సహాయం కావాలని యుంతక్ ని అడుగుతాడు. దానికి యుంతక్ కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ గాబ్లిన్ యుంతక్ ని ఒక బిల్డింగ్ పైకి తీసుకెళ్లి నీకు ఏదైనా ప్రమాదం ఎదురైతే మంటని ఆర్పి నా పేరుని తలుచుకో అని చెప్పి పార్క్ హోన్ సోల్ ని కనిపెట్టడానికి వెళ్తాడు. ఇప్పుడు పార్క్ అండ్ గాబ్లిన్ లు మళ్ళీ మీట్ అవుతారు. గాబ్లిన్ ని చూసిన వెంటనే పార్క్ గాడు యుంతక్ దగ్గరికి వెళ్ళిపోతాడు. యుంతక్ కి ఇప్పుడు పార్క్ సోలు కనిపించదు, ఎందుకంటే ఆమె మెడపై ఉన్న బర్త్ మార్క్ స్లోగా మాయమైపోతూ ఉంటుంది. దాంతోనే ఆమెకు సోల్స్ అనేవి కనిపించవు. సో ఇప్పుడు ఇదే మంచి టైం అని చెప్పి పార్క్ గాడు యుంతక్ బాడీలోకి ఎంటర్ అవుతాడు. అదే టైంలో గాబ్లిన్ కూడా యుంతక్ దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా అని యుంతక్ ని అడుగుతాడు. అప్పుడు యుంతక్ ఇప్పుడు నేను బాగానే ఉన్నానని చెప్పి గాబ్లిన్ చెస్ట్ లో ఉన్న స్వాడ్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్ గా ఆమె బాడీలో పార్క్ ఆత్మ ఉంది కదా, అతను గాబ్లిన్ ని ఎలాగైనా సరే చంపేయాలని చెప్పి స్వాడ్ ని లాగడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి గ్రిమ్ రేపర్ వచ్చి
పార్క్ పేరుని గట్టిగా చెప్తాడు. వెంటనే పార్క్ ఆత్మ యుంతక్ బాడీలో నుండి బయటకు వచ్చేస్తుంది. దాంతో యుంతక్ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే గాబ్లిన్ యుంతక్ని పట్టుకుని ఆమె చేత్తోటి తన బాడీలో ఉన్న స్వాడ్ని బయటికి తీసేస్తాడు. తర్వాత ఆ స్వాడ్ని ఉపయోగించి పార్క్ హున్ ఆత్మని నరుకుతాడు. దెబ్బకి ఆత్మ గాల్లో కలిసిపోతుంది. ప్రస్తుతం గాబ్లిన్ చెస్ట్లో కత్తి బయటకు వచ్చేసిందని తెలిసి యుంతక్ గాబ్లిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు గాబ్లిన్ స్లో స్లోగా బూడిదలాగా మారిపోతూ ఉంటాడు. అది చూసి యుంతక్ బాధతోటి ఏడ్చేస్తుంది. గాబ్లిన్ బూడిదైపోతుంటే అతని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అతని గురించి మర్చిపోతూ ఉంటారు. అలాగే అతని ఆనవళ్ళు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. అది తెలిసి యుంతక్ గాబ్లిన్ గురించి మర్చిపోకూడదని చెప్పి బాగా భయపడిపోతుంది. నెక్స్ట్ గాబ్లిన్ కూడా చాలా బాధపడుతూ గాల్లో కలిసిపోతాడు. ఇప్పుడు గాబ్లిన్ డెత్ కి అండ్ లివింగ్ కి మధ్య ఇరుక్కుపోతాడు. దేవుడు గాబ్లిన్ తోటి అతని మెమోరీస్ ని అరెస్ట్ చేసేసి అతన్ని రెస్ట్ ఇన్ పీస్ అయిపోమని చెప్తాడు. కానీ గాబ్లిన్ మాత్రం నేను మళ్ళీ భూమిపైకి వెళ్లాలని అనుకుంటున్నాను గాడ్ ని బ్రతిమలాడతాడు. అప్పుడే గాడ్ నువ్వు మళ్ళీ భూమిపైకి వెళ్లాలని అంటే యుంతకు నీ పేరుతోటి నిన్ను పిలవాలని చెప్తాడు. బట్ యుంతకు ఆల్రెడీ గాబ్లిన్ గురించి మర్చిపోతుంది. ఇప్పుడు గాబ్లిన్ భూమిపై నుంచి మాయమైపోయి 9 ఇయర్స్ గడిచిపోతుంది. ప్రస్తుతం యుంతక్ ఒక సక్సెస్ఫుల్ రేడియో ప్రొడ్యూసర్ గా అవుతుంది. యుంతకి గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్ల గురించి గుర్తుండదు అండ్ ఆమె దయ్యాలని చూసే పవర్స్ ను కూడా కోల్పోతుంది. అలాగే ఆమె డైలీ బాగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు యుంతకు ఎప్పుడు కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తన సాడ్నెస్ కి కారణం ఏంటో మాత్రం ఆమెకు తెలియదు. నెక్స్ట్ యుంతకు తన బర్త్డే నాడు క్యాండిల్స్ ని వెలిగించి నేను ఎవరి కోసం బాధపడుతున్నానో ఆ వ్యక్తి నా ముందుకు వస్తే బాగుండునని కోరుకుంటుంది. అప్పుడే ఫస్ట్ స్నో కూడా పడుతుంది. ఇంకో పక్క బోర్డర్ వాళ్ళ లో గాబ్లిన్ 9 ఇయర్స్ గా ఒక్కడే పిచ్చోళ్లాగా తిరుగుతూ ఉంటాడు. అలాగే అతను యుంతక్ తో చేసుకున్న అగ్రిమెంట్ పేపర్ ని పట్టుకుని ఆమె ఎప్పుడు పిలుస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యుంతకు క్యాండిల్స్ ని ఊదిన వెంటనే గాబ్లిన్ యుంతక్ ముందు ప్రత్యక్షం అవుతాడు. అలాగే అతను యుంతక్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను టైట్ గా హగ్ చేసుకుంటాడు. గాబ్లిన్ హగ్ చేసుకున్న వెంటనే యుంతక్ కంట్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో యుంతకి అర్థం కాక గాబ్లిన్ కి సారీ చెప్తుంది. యుంతకు గాబ్లిన్ చూసి అతను ఒక యాక్టర్ అని అలాగే అతను ఏదో ఏన్షంట్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడని అనుకుంటుంది. నెక్స్ట్ గాబ్లిన్ డేకో అండ్ సన్నీల దగ్గరికి వెళ్లి వాళ్ళని మీట్ అవడానికి ట్రై చేస్తాడు. బట్ వాళ్ళకి కూడా గాబ్లిన్ గుర్తుండడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వస్తాడు. అలాగే అతను గాబ్లిన్ ని చూసి చాలా సంతోషపడతాడు అండ్ దాంతోపాటు తను చేసిన తప్పులను క్షమించమని గాబ్లిన్ ని అడుగుతాడు. సో ఇప్పుడు గాబ్లిన్ కూడా గ్రిమ్ రేపర్ ని క్షమించేస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ గ్రిమ్ రేపర్ ఇంటికి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి దేక్వా వస్తాడు. అతన్ని చూసి గాబ్లిన్ నేను ఊబిన్ ఫ్రెండ్ ని, నేను అతనితో డ్రింక్ చేద్దామని చెప్పి వచ్చానే అంటాడు. అలాగే అతను దేక్వా వాళ్ళని మాట్లాడుకోమని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ నెక్స్ట్ డే యుంతక్ తన ఆఫీస్ కి వెళ్లి నేను నిన్న కలిసిన ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరబ్బా అని చెప్పి గాబ్లిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె కేఫ్ కి వెళ్లి అక్కడ ఉన్న క్యాండిల్ ని ఊదుతుంది. అప్పుడే సడన్ గా గాబ్లిన్ ఆమె ముందు ప్రత్యక్షం అవుతాడు. అతన్ని చూసి యుంతకు సర్ప్రైజ్ అయిపోతుంది. అలాగే ఆమె తనకు తెలియకుండానే ఏడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆమె నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని గాబ్లిన్ ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్ నేను ఒకరిని కలవడానికి వచ్చాను కానీ ఆమె నా గురించి మర్చిపోయిందని యుంతక్ తోటి అంటాడు. దీని తర్వాత గాబ్లిన్ దేక్వా సెక్రటరీ దగ్గరికి వెళ్లి నా పేరు కింషిన్ అని అతనికి చెప్తాడు. అప్పుడే సెక్రటరీకి దేక్వా వాళ్ళ తాతగారి విల్లులో ఇతని పేరే ఉంది, అంటే కింషిన్ ఈ కంపెనీకి వాంట్ అనే విషయం గుర్తొస్తుంది. ఆ నెక్స్ట్ డే ఒక లైబ్రరీలో యుంతక్ అండ్ గాబ్లిన్లు మళ్ళీ మీట్ అవుతారు. తర్వాత వీళ్ళిద్దరు వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు యుంతక్ గాబ్లిన్ పేరు గురించి అండ్ అతని ఆక్యుపేషన్ గురించి అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్ ఒక బిల్డింగ్ ని చూపించి నేను ఈ బిల్డింగ్ లోనే వర్క్ చేస్తూ ఉంటా అని యుంతక్ తోటి అంటాడు. కానీ యుంతక్ అతని మాటలని నమ్మలేకపోతుంది. యాక్చువల్గా యుంతక్ వాళ్ళ బాస్ గాబ్లిన్ కంపెనీలో ఒక అగ్రిమెంట్ చేయించుకు రమ్మని ఆమెను పంపిస్తాడు. సో ఇప్పుడు యుంతక్ ఈ విషయం గురించి గాబ్లిన్ కి చెప్తుంది. నెక్స్ట్ గాబ్లిన్ సెక్రటరీ యుంతక్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అలాగే గాబ్లిన్ తమ కంపెనీ సీఈఓ అని యుంతక్ కి చెప్తాడు. దాంతోపాటు మా బాస్ ఫ్యూచర్ లో మీతో కాంటాక్ట్ లో ఉండడానికి మీ నంబర్ ఇవ్వండి అని యుంతక్ ని అడుగుతాడు. నెక్స్ట్ డే సన్నీ అండ్ గ్రిమ్ రేపర్లు ఒకరినొకరు ఎదురుపడతారు. కానీ సన్నీకి గ్రిమ్ రేపర్ గుర్తుండడు. ఇంకో పక్క యుంతక్ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు గాబ్లిన్ ఆమెకు కాల్ చేస్తాడు. గాబ్లిన్ కాల్ రాగానే యుంతక్ తన ముందు వెలుగుతున్న క్యాండిల్ ని ఊదుతుంది. అప్పుడే గాబ్లిన్ ఆమె పనిచేస్తున్న కంపెనీలో ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు యుంతక్ గాబ్లిన్ తో ఫోన్ లో మాట్లాడుతూ బాగా ఎక్సైట్ అయిపోతుంది. అలాగే ఆమె గాబ్లిన్ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుని అతనిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈమె కెనడాకి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత యుంతక్ గాబ్లిన్ తో కలిసి స్టే చేసిన రెస్టారెంట్ కి వెళ్లి అతని గురించి ఎంక్వైరీ చేస్తుంది. నెక్స్ట్ ఆమె వీధిలో నడుస్తున్నప్పుడు ఆమెకు ఒక రెడ్ కలర్ డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ యుంతక్ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. దాంతో ఆమె డోర్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా గాబ్లిన్ ఆ డోర్ లోపల నుండి బయటకు వస్తాడు. అతన్ని చూసి యుంతక్ సర్ప్రైజ్ అండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలాగే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని గాబ్లిన్ అడుగుతుంది. కానీ గాబ్లిన్ మాత్రం నేను ఒక బిజినెస్ పని మీద కెనడాకి వచ్చానని యుంతక్ కి చెప్తాడు. బట్ యుంతక్ అతని మాటలను నమ్మదు. కానీ ఆమె ఆ రోజు మొత్తం గాబ్లిన్ తోనే టైం ని స్పెండ్ చేయాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆమె గాబ్లిన్ కి ఒక మీల్ ని కొని ఇచ్చి మీరు నా అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అని గాబ్లిన్ తోటి అంటుంది. అప్పుడే
చూస్తే గాబ్లిన్ నేను రేపు నా ఫేవరెట్ రెస్టారెంట్లో నీకు ట్రీట్ని ఇస్తాను, నేను నీకు ఇవ్వబోయే ట్రీట్ నా ఫస్ట్ లవ్కి చాలా ఇష్టం, కానీ ప్రస్తుతం ఆమె నన్ను మర్చిపోయిందని యుంతక్తోటి అంటాడు. గాబ్లిన్ మాటలు విని యుంతకు చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే రెస్టారెంట్లో యుంతకు గాబ్లిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది చూసి గాబ్లిన్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అప్పుడే గాబ్లిన్ ఇది నా ఫస్ట్ లవ్ ఫేవరెట్ రెస్టారెంట్, మేము ఎప్పుడు కెనడాకి వచ్చినా ఇక్కడే తినేవాళ్ళమని యుంతక్తోటి అంటాడు. అది విని యుంతకు జలసి మరీ ఎక్కువైపోతుంది. బట్ అప్పుడే గాబ్లిన్ మనం మళ్ళీ కొరియాలో కలుసుకున్నప్పుడు కొరియా మొత్తం తిరిగేద్దామని అంటాడు. అది వినగానే యుంతకు ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. నెక్స్ట్ యుంతకు ఒక మ్యాగజైన్ ని చూస్తున్నప్పుడు ఆమెకు కెనడాలోని ఒక ప్లేస్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే యుంతకి ఆ ప్లేస్ ని ఎప్పుడో గానీ చూశాననే విషయం గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్తుంది. ఆ ప్లేస్ లోనే గాబ్లిన్ సమాధి ఉంటుంది. అదే టైంలో గాబ్లిన్ కూడా అక్కడికి వస్తాడు. అతన్ని చూసి యుంతకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలాగే కొంపదీసి నువ్వేమైనా దయ్యానా అని గాబ్లిన్ ని అడుగుతుంది. కానీ గాబ్లిన్ మాత్రం ఆమె క్వశ్చన్ కి ఆన్సర్ ని ఇవ్వకుండా నీకు ఇంకా గోస్ట్లు కనబడుతున్నాయని యుంతకుని అడుగుతాడు. అది విని యుంతకు షాక్ అయిపోతుంది. అలాగే ఆమె అసలు నువ్వు ఎవరు, నీకు నా పవర్స్ గురించి ఎలా తెలుసని అతన్ని అడుగుతుంది. బట్ గాబ్లిన్ మాత్రం ఆమె మాటలను పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే సన్ని ఒక అబ్బాయిని తన కేఫ్ కి తీసుకొస్తుంది. అలాగే ఆమె పిల్లడితోటి ఎందుకని దేవుడు ఎప్పటికప్పుడు నా లైఫ్ తోటి ఆడుకుంటున్నాడు, నేను నా లైఫ్ ని ఫ్రీగా గడపాలని అనుకుంటున్నా, దీంట్లో ఏం తప్పు లేదు కదా అని ఆ పిల్లడితోటి అంటుంది. అప్పుడే ఆ పిల్లాడు నేను ఒక గాడ్ని అని సన్నీకి చెప్పి నేను నీ కోరికను నెరవేరుస్తున్నా అని అంటాడు. అది విని సన్ని స్టన్ అయిపోతుంది. 4 ఇయర్స్ గడిచిన తర్వాత సన్నీకి తన మెమొరీస్ అన్ని ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు సన్ని గ్రిమ్ రేపర్ అని తలుచుకుని చాలా బాధపడుతుంది. దాంతో ఆమె తన ఫీలింగ్స్ గురించి గ్రిమ్ రేపర్కి చెప్పాలని యుంతక్ రేడియో స్టేషన్ కి ఒక మెయిల్ ని రాస్తుంది. మీనవల్ యుంతక్ రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు ఆమెకు గాబ్లిన్ సిరీస్ స్టార్టింగ్ లో ఒక లీఫ్ ని యుంతక్ ఇచ్చాడు గుర్తుందా, అటువంటి లీఫ్ నే చూస్తుంది. యుంతక్ దాన్ని తన చేతిలోకి తీసుకున్న వెంటనే ఆమెకు తను గాబ్లిన్ తో స్పెండ్ చేసిన టైమ్, అతనితో గడిపిన క్షణాలు అన్ని కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు యుంతక్ కి అన్ని గుర్తు రావడంతో ఆమె ఒక క్యాండిల్ ని ఊది గాబ్లిన్ ని పిలుస్తుంది. కానీ గాబ్లిన్ మాత్రం రాడు. దాంతో యుంతక్ కి చాలా బాధ కలిగి ఏడుస్తూ గాబ్లిన్ కోసం గట్టిగా అరుస్తుంది. అప్పుడే గాబ్లిన్ యుంతక్ ముందు ప్రత్యక్షమయ్యి ఆమెను కిస్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు ఒకటవుతారు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ తన వర్క్ ని ఫినిష్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే యుంతకు గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్లి అతని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. యుంతక్ ని చూసి గ్రిమ్ రేపర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే సన్ని గాబ్లిన్ ఇంటికి వచ్చి గాబ్లిన్ ని కలుస్తుంది. కానీ ఆమె గాబ్లిన్ ఎవరో తనకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. సన్నీని చూడగానే గాబ్లిన్ కి ఆమె ఫ్యూచర్ కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఆమె గ్రిమ్ రేపర్ తో కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ యుంతక్ దగ్గరికి వెళ్లి తనని పెళ్లి చేసుకోమని యుంతక్ ని అడుగుతాడు. దానికి యుంతక్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ యుంతక్ రేడియో స్టేషన్ లో ఉన్నప్పుడు ఆమెకు సన్ని పంపించిన మెసేజ్ వస్తుంది. దాన్ని చూసిన వెంటనే సన్నికి అన్ని గుర్తొచ్చాయని రియలైజ్ అయ్యి యుంతకు ఆమె కోసం వెళ్తుంది. కానీ ఆమె అక్కడ ఉండదు. ఇప్పుడు రేడియోలో సన్ని మెసేజ్ ని ప్లే చేస్తారు. ఆ మెసేజ్ గురించి వినగానే గ్రిమ్ రేపర్ కూడా సన్ని కోసం వెతుక్కుంటూ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే సన్ని ఉంటుంది. ఆమె గ్రిమ్ రేపర్ ని చూసి మనం ఈ జన్మలో కలిసి ఉండలేం, మనం చేసిన పాపాలకు ఇదే మనకి శిక్ష అని చెప్పి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ చనిపోయిన వాళ్ళ సోల్స్ ని కలెక్ట్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే అక్కడికి యుంతక్ కూడా వచ్చి తన కార్ ని అడ్డంగా పెట్టి పెద్ద యాక్సిడెంట్ నుండి చాలా మంది స్కూల్ పిల్లల్ని కాపాడుతుంది. ఈ యాక్సిడెంట్ లో యుంతకు చనిపోతుంది. ఇది తెలిసి గ్రిమ్ రేపర్ ఆమె ఆత్మని చనిపోయిన వాళ్ళని ఆఫ్టర్ లైఫ్ కి పంపే ప్లేస్ కి తీసుకెళ్తాడు. యుంతకు చనిపోవడంతో గ్రిమ్ రేపర్ చాలా బాధపడతాడు. అప్పుడే యుంతకు తనకి ఇది ఎన్నో జన్మ అని గ్రిమ్ రేపర్ ని అడుగుతుంది. అది విని గ్రిమ్ రేపర్ ఇది నీకు మొదటి జన్మ, నీకు ఇంకా 3 జన్మలు ఉన్నాయని చెప్తాడు. అదే టైంలో గాబ్లిన్ కూడా అక్కడికి వస్తాడు. యుంతకు చనిపోవడంతో గాబ్లిన్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తాడు. అప్పుడే యుంతకు మన సెపరేషన్ కేవలం టెంపరీ మాత్రమే, నేను నా తర్వాత జన్మలో నిన్ను కనిపెట్టి నీతో పాటే కలిసి జీవిస్తానని గాబ్లిన్ కి ప్రామిస్ చేస్తుంది. అలాగే ఆమె నేను నా నెక్స్ట్ లైఫ్ లో కూడా గాబ్లిన్ ని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఈ జన్మలో మెమొరీస్ ని ఎరేజ్ చేసి లిక్విడ్ తాగనని గ్రిమ్ రేపర్ కి చెప్తుంది. దానికి గ్రిమ్ రేపర్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు యుంతకు చనిపోయి 30 ఇయర్స్ గడిచిపోతుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ కి తన ఫైనల్ అసైన్మెంట్ ని అప్పగిస్తారు. అతని ఫైనల్ అసైన్మెంట్ లో అతను సన్నీని ఆఫ్టర్ లైఫ్ కి పంపించాలి. సో ఇప్పుడు సన్నీ చనిపోయిన తర్వాత గ్రిమ్ రేపర్ ప్లేస్ కి వస్తుంది. ఆమెను చూడగానే గ్రిమ్ రేపర్ తన దగ్గర ఉన్న గ్రీన్ రింగ్ ని సన్నీ వెలికి తొడుగుతాడు. అదే టైంలో గాబ్లిన్ కూడా సన్నీని చూడడానికి వస్తాడు. నెక్స్ట్ సన్నీ అండ్ గ్రిమ్ రేపర్ లో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఆఫ్టర్ లైఫ్ కి వెళ్తారు. ఇది జరిగిన తర్వాత చాలా సంవత్సరాలు గాబ్లిన్ ఒంటరిగా తన లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రిమ్ రేపర్ అండ్ సన్నీలు మళ్ళీ పడతారు. ఇప్పుడు సన్నీ ఒక యాక్టర్ అండ్ గ్రిమ్ రేపర్ ఒక పోలీస్ ఆఫీసర్ అవుతారు. ఇంకో పక్క గాబ్లిన్ తన ఫేవరెట్ ప్లేస్ కి వెళ్లి అక్కడే కూర్చుని బుక్ ని చదువుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక హై స్కూల్ స్టూడెంట్ వస్తుంది. ఆమె ఎగ్జాక్ట్ గా యుంతక్లానే ఉంటుంది. ఆమె గాబ్లిన్ దగ్గరికి వెళ్లి నేను ఎవరో గుర్తు ఉన్నానా అని గాబ్లిన్ ని అడుగుతుంది. అది విని గాబ్లిన్ నువ్వు నా ఫస్ట్ అండ్ లాస్ట్ బ్రైడ్ అని యుంతక్కి చెప్తాడు. ఇక్కడితోటి గాబ్లిన్ డ్రామా ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో అండ్ ఈ డ్రామా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.
కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజుకి ఇంత ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.